ಕಮಲಾಸನಿ ಸದ್ಗತಿದಾಯಿನಿ ಜ್ಞಾನ ವಿಕಾಸಿನಿ ಗಾನಮಯೇ ಅನುದಿನ ಮರ್ಚಿತ ಕುಂಕುಮಧೂಸರ ಭೂಷಿತ ವಾಸಿತ ವಾದ್ಯನುತೇ ಕನಕಧರಾಸ್ತುತಿ ವೈಭವವರ್ಧಿತ ಶಂಕರ ದೇಶಿಕ ಮಾನ್ಯ ಪದೇ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾಮಿನಿ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಸದಾ ಪಾಲಯ ಮಾ ಕೋಸಲೇಂದ್ರಾಯ ಮಹನೀಯ ಗುಣಾತ್ಮನೆ ಚಕ್ರವರ್ತಿ ತನೂಜಾಯ ಸಾರ್ವಭೌಮಾಯ ಮಂಗಲಂ ಗೋಪನ್ನ ముందు పెద్దలందరికీ ఏంటి బాబు దేవుడు ముందు అంతా సమానమేరా అయినా లోకాలను కాపలా కాసే ఈ స్వామి గుడిని కాపలా కాసేవాడివి నీకన్నా పెద్దవాళ్ళెవర్రా తీసుకో అమ్మా శాంతమ్మ ఏమిటమ్మా శాంతమ్మ పిల్లలిద్దరిని బొమ్మల్లా ముస్తాబు చేసావు ఈరోజు మా రవి రాజా పుట్టినరోజు అలాగా అయితే కృష్ణాష్టమి రోజునే పుట్టారన్న మాట ఇద్దరును రండి ధర్మకర్త గారు దయచేయండి శ్రీ వేణుగోపాలస్వామి పాదోదకం పావనం శుభం శ్రీ వేణుగోపాలస్వామి పాదోదకం పావనం శుభం చూశారుగా మా పల్లెను చల్లగా కాపాడే వేణుగోపాలస్వామి వారి వైభవం చిత్తం ఇన్ని విలువైన ఆభరణాలతో నిత్యం పూజలు చేయించుకునే ఆలయం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇదొక్కటే అంతా స్వామి దయ మా రవిబాబు మంచాడు జో అమ్మ జో 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 అమ్మ జో జో పడుకో పడుకో ద్రోహం అపచారం అపచారం ధర్మకర్త గారు ఏమిటిది ధర్మకర్త గారు ఏమిటిది ఏమిటి అన్యాయం ధర్మకర్త గారు ధర్మకర్త గారు ఆలయంలో స్వామివారి నగదు ఈ నేరం మిమ్మల్ని ఇప్పుడే వహించి మర్యాదగా ధర్మకర్త వదిలిపెట్టు లేదా నీ కొడుకు బాబు ఒక్కడుగు ముందుకు వేశావా ఈ రామ్ సింగ్ సంగతి నీకు తెలియదు నీ కొడుకు ప్రాణాలు బహు రవి గోపయ్య చూసావుగా రామ్ సింగ్ ని ఇక్కడ జరిగిన విషయం ఇంకెక్కడా చెప్పకుండా ఉంటేనే నీ కొడుకు నీకు దక్కుతాడు లేదా అంతే మరి బహు రవి ఈ కేసులో సాక్షులను బట్టి ముద్దాయి మౌనాన్ని బట్టి ముద్దాయే నేరస్తులని కోర్టు వారు నిర్ణయించి ఐపీసీ 302 సెక్షన్ క్రింద ముద్దాయి నువ్వుల గోపయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది ¶¶
శ్రీ వెంకటేశ్వర మా ఈ ప్రయత్నం సఫలం చేసి మాకు విజయలక్ష్మి ప్రసాదించు స్వామి ఈనాటి మా నాటకాన్ని జయప్రదం చేయి తండ్రి జయప్రదం చేయి ఈనాడే ఏమిటన్నయ్యా నువ్వు ఎప్పుడు నాటకం వేసినా ఆ దిగ్విజయమే ఏరా రాజా ఎన్నిసార్లు చెప్పినా ఈ నాటకాలు మానవ కదా ఎందుకు వచ్చిన వేషాలు రా అమ్మా మాతృమూర్తి నీవు ఆ విధముగా అనవరదు అది నీకు ధర్మము కాదు తల్లి ఇప్పుడు నేను వేసిన నాటకములు పల్లెలు దాటి పట్నాలు దాటి జిల్లాలు దాటి రాష్ట్రాలు సైతము దాటి వ్యాపించి లక్షలకు లక్షల రూపాయలు గడించును అప్పుడు ఈ నా సహోదరికి ఓ అందమైన రాకుమారుని తెచ్చి పాడి గ్రహణము గావించి బంగారు పల్లకీలో ఊరేగించి అత్తవారింటికి సాగనంపిద ఇక నా మాతృమూర్తిని పువ్వులలో పెట్టి పూజించద తల్లి పువ్వులో పెట్టి పూజించద పిచ్చినాయన కోరికలైతే బాగానే ఉన్నాయి గాని అవి నాటకాల వల్ల తీరదురా मगपिने तो कल नाटका अब मगर अंत आड़पि अंदर आड़पी मगधीर ने मरचिपयावा आड़पि कलर चेस्ते भय तो आम दूर परगेवाड़ी नवे मोहती चूड़म्मा पद पद वीडियो इंका चन पोले रही शाशा गार दय अवतारा डाक्टर गार बाकी बाबू आ बाकी संगति यानी कूचुटा अब कुर्चोरा अरे सीन नागर कुर्चोमंटे अला चाहिए अदे एम ले नागर अद बाबूगार इपड़ मन चूड़े सारंगधर नाटक अम्मा राधा चित्रांग आशिस्तर पाट पाड़न ओहो इग कर दीपो नूडबो कुछ पावुरमा मुद्दु पावुरमा ना पसीडी तुनका मिसिमी मोलका पसीडी तुनका मिसिमी मोलका पावुरमा ఎక్కడనుంటివో యాడదగుంటివో ఎక్కడనుంటివో యాడదగుంటివో యాడదగుంటివో ఏడదగుంటివో చక్కెర పెట్టి పెంచుకుంటినా అక్కున చేర్చి దువ్వుకొంటి చక్కెర పెట్టి పెంచుకుంటినా అక్కున చేర్చి దువ్వుకొంటి పెను మక్కువ తీరగా ఆడుకొంటి ఏ చక్కిలుంటివో టక్కరి పక్కి పావురమ్మా సారంగా పావురమా రమ్మా సారంగా ఆ ఔరా సారంగధర ఇటు రారా సారంగధర ఔరా సారంగధర ఇటు రారా సారంగధర రూప విజిత శశిధర దొర తాప విజిత సుమశర బల ఔరా సారంగధర ఇటు రారా సారంగధర ఆ
అమ్మా అమ్మా పిన్నమ్మ నీ హద్దు మీరకమ్మా అమ్మా పిన్నమ్మ అమ్మనా పిన్నమ్మా నీ కుమారుడను గానా ఈ కోరిక తగునా నీ కుమారుడను కానా నా కుమారుడవు కావా నా కుమారుడవు కావా నన్ను తేలించగరావా మొండి పట్టు నింక మానవమ్మ నీ రెండు కాళ్ళు పట్టెదా దండం పెట్టెదా కాళ్ళు పట్టెదా దండం పెట్టెదా వలరాజు నెలరాజు గిరిరాజు సురరాజు పడమటను చండభానుడు పొడుచుగాక కులగిరులు పిల్డి పిల్డి అయి కూలుగాక రగిలి బ్రహ్మాండ భాండముల్ పగులుగాక తల్లి పొందును కోరునే తనయుడెప్పుడు తల్లి పొందును కోరునే తనయుడెప్పుడు అమరా దొరగారు ఇక్కడికి వచ్చారెందుకు సౌందర్యానికి స్వాగతం చెబుదామని ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారండి ఎంత అందం కోసం ఎన్ని జన్మలైనా ఓర్పుతో ఎదురు చూడొచ్చు నేను వచ్చాను మీ ఓర్పుకి మెచ్చాను నన్ను వెళ్ళనివ్వండి మరి ఏ దేవత ఇచ్చే వరాలు ఏమిటో ఇచ్చేది కాదు ఇచ్చేసింది ఏమిటో అడగండి ఏమిటో అది మనసు అది మీకు తెలుసు పద్మ ఈ ఏడాదితో నా చదువు పూర్తవుతుంది మళ్ళీ పట్నం నుంచి తిరిగి రాగానే మన అనుబంధానికి మూడు ముళ్ళు వేసేస్తాను మీ నాన్నగారు ఏమంటారో భయంగా ఉంది మా నాన్నగారు ఏమన్నా ఎవరు కాదన్నా మనం ఎప్పుడు ఇలా కలిసే ఉంటాం కలిసిపోయే కాలం ముందుంది ఇప్పుడు కాస్త దూరంగా ఉండండి ఏం పద్మ తల్లి ఏమీ ఎరగని అమాయకురాల్లా ఉంటూ చాలా కథ నడిపే అది కుదరదా మరే నువ్వేం చెప్పక్కర్లేదు ఇదిగో శ్రీనివాసరావు గారు ఆడపిల్లని అందుకోవాలంటే చేయి పట్టుకుని ముందు ఏడు అడుగులు వేయాలి తెలుసా మేము చాలా అడుగులు వేసేమే తప్పటడుగు వేయలేదు అందుకు సంతోషం ఏమండోయ్ మీరు మూడు ముళ్ళు వేసే వరకు మా మరదలు నాతో కాపురం చేస్తుంది ఏ మరదలు పిల్ల ఈ ప్రేమ కథ నాతో చెప్పుంటే ఈ పాటి పెళ్లే చేయించేసేదానిగా ఇప్పుడే మించిపోలేదు పద పద మీ అన్నయ్యతో చెప్పి ముహూర్తం పెట్టిస్తాను వీల్లేదు ఈ పెళ్లి గడగడానికి వీల్లేదు నేను పద్మనే పెళ్లి చేసుకుంటాను అవును మీకు ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కూడా నేను సిద్ధమే బాబుగారు ఏమిట్రా నేను ఇంతకీ అనేది ఆ అమ్మాయినే చేసుకుంటాను లేకపోతే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటాం సరే నువ్వంత అవును అనుకునేటప్పుడు నేను కాదనుకోవడం దేనికి ఆయమైనా చేసుకో కానీ వాటి ఇది మనసులో పెట్టుకు మాత్రం చదువు పాడు చేసుకోవచ్చు సరే నాన్న కానీ ఇంకొకటి నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానని నాకు మాట అలాగే వెళ్ళొస్తాను తర్వాత అవుతారు అప్పడానికి వేళ పడాలి ఏదేమిటా అయ్యా వీడు అప్పు అడటానికి రాలేదండి మనం మొండి బాకీ తీర్చడానికి వచ్చేసండి వాడా వీడు వీడే వాడని అనుకోలేదా అబ్బాయిని స్టేషన్ సాగరంపు వచ్చేదాకా ఉంటాడంటావా చెప్పలేము అక్కర్లేదు ఒరే వీడు అబ్బాయి గారిని ఫస్ట్ క్లాస్ బోగిలో జాగ్రత్తగా ఎక్కించరా అలాగే వెళ్ళి జాగ్రమ్మా శాంతమ్మా బాబుగారు మీరా రండి రండి కూర్చోండి కూర్చోడానికి రాలేదు ఇదేదో తేల్చుకోవడానికి వచ్చాం బాబుగారు నీ కూతురు మా అబ్బాయి సీనుతో ప్రేమ గేమ అంటూ వెర్రి వేషాలు వేస్తూ అతని మనస్సు పాడు చేస్తూ ఉంది
అబ్బాయిని వల్లో వేసుకుని అల్లుడుగా చేసుకుంటే ఆస్తంతా తినేయొచ్చునని నీవే బుద్ధిపూర్వకంగా అంత మాట అనకండి. మేము దరిద్రంలో ఉండొచ్చు, కానీ మాకు ఆ దురుద్దేశం లేదు. నిజంగా నీకు ఆ దురుద్దేశం లేకపోతే మీ అమ్మాయిని అదుపులో పెట్టుకో, గంతకు తగ్గ బంతలు చూసుకుని కంటి పెట్టి కాపలను పంపించుకో. అంతేగాని ప్రేమ దోమ గేమ ఇలాంటి విరిగి విషయాలు సాగు. ఏమండో శేషయ్య గారు, ప్రేమ ఆపేస్తే ఆగదు, దాచేస్తే దాగదు, కనుక వాళ్ళిద్దరు పెళ్లి చేసేసండి. మా వాకు పద్మనే ప్రేమించలేదు. శేషయ్య గారు, మీ అబ్బాయి పద్మని ప్రేమించాడని వద్దనా వినడని మీకు బాగా తెలుసు. అతను నయానా వినటం లేదు కాబట్టి వీళ్ళని భయానా వినేటట్టు చేద్దాం చూస్తున్నారు, అవునా? చూసారా మా అమ్మాయికి ఎంత తెలివో, కరెక్ట్ గా చెప్పేసింది. శేషయ్య గారు, నాకు తెలియక అడుగుతాను, మా అమ్మాయిని మీ అబ్బాయి చేసుకోవడంలో మీ అభ్యంతరం ఏమిటండి? అభ్యంతరమా? మా వాడికి వేలకు వేలుతామని బళ్ళు కట్టుకొస్తున్నారు. బళ్ళు కట్టుకుని నీకు కావాల్సిన కట్టు. అవును పోనీ, ఎంత కావాలో ఖచ్చితంగా చెప్పండి. పది వేలు కావాలి, నువ్వు ఇస్తావా? అలాగే ఇస్తాను. నువ్వు ఇస్తావా? తప్పకుండా ఇస్తాను. సరే, నువ్వు బాధ్య ఒకటి ఉన్నావు, అది 5000 రూపాయలు. అది ఇది ఇది అది అంతా అన్ని కలిపితే మొత్తం 10000. బాబు 15000. 15000 రెండు నెలల్లోగా ఇస్తే సరే సరే, లేకపోతే మా అబ్బాయికి వేరే సంబంధం చూసుకుంటా. బాబు అంత మాట ఎందుకండి, ఎలాగోలా నేను తెచ్చిస్తాను. దయచేసి మీరు వెళ్ళండి. నడవాలి సార్. అమ్మాయి నువ్వు ఇంటికి వెళ్ళు. ఎవరా, నీకేమైనా మర్చిపోయిందా? మనకేముందని అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలవనిరా ఆయనకి మాటిచ్చో. ఒకటా రెండా 15000 ఎక్కడి నుంచి తేగలం? పట్టుదలతో ప్రయత్నిస్తే మానవుడు సాధించలేదంటూ ఏమీ లేదమ్మా. అమ్మా రేపు నేను బయలుదేరి పట్నం వెళ్తాను. రాజా. అవునమ్మా, పట్నం వెళ్ళి ఎలాగైనా డబ్బు సంపాదించుకొస్తాను. రాజా, రాత్రింబో వాళ్ళు కష్టపడి కృషి చేసి కావలసినంత డబ్బు సంపాదించుకొస్తాను. చిట్టి చెల్లాయి పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను, బ్రహ్మాండంగా జరిపిస్తానమ్మా. ఎప్పుడు ఇల్లు విడిచి వెళ్ళని వాడివి, పట్నం వెళ్ళి నువ్వేం చేస్తావురా? వెళ్ళనివ్వండి అత్తయ్య, అవసరం ఎన్నో నేర్పుతుంది, జీవితం అంటే తెలుస్తుంది, వెళ్ళనివ్వండి. అన్నయ్య, నువ్వు నా కోసం పట్నం వెళ్ళి శ్రమ పడ్డావు. పిచ్చిదా, చెల్లెమ్మ పెళ్లి కోసం అన్నయ్య పడేది శ్రమ కాదమ్మా, కనీస ధర్మం. అందులో ఎంతో సంతోషం. నువ్వు అనవసరంగా దిగులు పడక అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, నేను త్వరలోనే వస్తాను. ఇదిగో పట్నం వెళ్ళే తోకాడా, చెల్లాయి పెళ్లికి డబ్బుతో పాటు నువ్వు కాస్త ధైర్యం సంపాదించి తెచ్చుకో, లేకపోతే నీకు పెళ్లి కాదు. మా అమ్మ చూడమ్మా, అడుగులో హాసిపోదని. ఇంత క్వైట్గా ఉండి ఎంత కథ నడిపించావు. ఉండు ఉండు, నేను అయితే మాత్రం వస్తా. ఈలోగా తీయటి క్లైమాక్స్ చెప్పడానికి రెడీగా ఉండి. ఏం జరిగింది? దానికి పని లేదు, మీకు పని లేదు, వెళ్ళి పడుకోండి. ఏయ్ పడుకో బాయ్, లైట్ ఆఫ్ చేయి. నిన్నే లైట్ ఆఫ్ చేయి. ఇక దుప్పటి కప్పుకొని పడుకో. ఏంటి అప్పుడే ముసిపెట్టేశావు? కాలే, నువ్వు పడుకోవే. ఏ బాగా గుర్తొచ్చారా? ఏ రాజా, ఇప్పుడు చెప్పవే నీ బావ ఏం చేశారు అని. అబ్బా చెప్పవే, ఏం చేస్తాడే, నేను పెళ్లి కొప్పుకున్నందుకు సంతోషించాడు. అదే ఆ సంతోషాన్ని ఎలా తెలిపాడు అని. ఇలా మీద వాణి నిన్ను గట్టిగా కౌగలించుకుని సిగ్గుతో నీ ఒళ్ళంతా మొగ్గలవగా ఉద్దులు పెట్టుకుని ఇలా చెక్కలి గింతలు పెట్టి ఏమిటి లత, ఏమైంది, ఎవరైతును? అయ్యయ్యో నాకేం తెలియదు. ఏయ్ ఎవరు నువ్వు? నీ ఇష్టం వచ్చిన పెట్టెక్కేసి ఇష్టమైన పక్క మీద పడుకోవడానికి ఇదే నీ మామగారు రైల్పెట్టి అనుకున్నావా? వాళ్ళెవరండి మీరు? అసలు మా మామగారు ఎవరో నాకు తెలియదే, ఇక ఆయన రైల్పెట్లో ఉన్నాయో నాకేం తెలుస్తుంది? పైగా నేను పక్కన వచ్చి కూర్చుంటే కదలకుండా ఉన్నావే, పెద్దగా ఉండుంటుంది. అంతే కదా బ్లడా, చెప్పవే. అది కాదండి, నేను కదిలితే మీకు ఎక్కడ కోపం వస్తుందో అని ఊరుకున్నాను, అందుకే మీరు నా మీద పట్టప్పుడు ఉక్కిరి బిక్కిరి అయినా కూడా నేను కదలలేదు. ఆఖరికే అదేనండి, మీరు నాకు చక్కెర గింతలు పెట్టినప్పుడు ఇక ఉండబట్టలే పైన, నాకు చిన్నప్పటి నుంచి ఒకటే చక్కెర గింతలు. టికెట్ కొన్నావా? టికెట్ అండి, టికెట్? కమాన్ కమాన్, టికెట్ ఏది, టికెట్ ఏది?
ఇక్కడ నా దగ్గర ఉంది గారండి మీరు కొనలేదా లేకపోతే ఇస్తావా ఇస్తాను గారండి మరి నాకు ఇద్దరు ఒకే బెర్త్ మీద కూర్చున్నారుగా అందుకే ఒకే టికెట్ ఇద్దరికీని రైలు వాళ్ళు ఒప్పుకుంటే అలాగే ఇద్దరికి అదే టికెట్ సగం సగం నగలు ముట్టుకునే వాళ్ళని ఆటోమేటిక్ గా ఫోటోలు తీసే కెమెరాలు ఏర్పాటు చేశారు నౌ యు కెన్ గో మై డియర్ జ్యువెల్ థీఫ్ వేటకైనా పోటీకైనా సమ ఉజ్జీవి ఉండాలి ఇన్నాళ్ళ నా సర్వీస్ లో మొట్టమొదటిగా ఎదురైన సమ ఉజ్జీవి ఎవరు గెలుస్తారో చూద్దాం హలో మై డియర్ బేబీ ఇప్పుడైనా రావడం ఎలా జరిగింది మీ టూర్ ఓ వెరీ ఫైన్ వి ఎంజాయ్డ్ ఇట్ ఏమిటమ్మా ఈ సంచి ఇది ఒక పెద్ద స్టోరీ డాడీ మా కంపార్ట్మెంట్ లో ఒక పన్నెట్టు వచ్చిన వాడు ఎక్కాడు వి హాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ విత్ హిమ్ పోయర్ చాప్ మా ఫ్రెండ్స్ అంతా అతన్ని బాగా టీస్ చేశారు ఆ కన్ఫ్యూషన్ లో ఇది మర్చి వెళ్ళిపోయాడు ఐ సీ చాలా అమాయకుడు డాడీ తనకి స్టేషన్ ఇంత సిటీలో దొరుకుతాడంటావా డాడీ పోలీస్ ఆఫీసర్ కూతుర్ని తప్పకుండా పట్టుకోగలను దొరకపోతే దొరకపోవడానికి అతని జ్యువెల్ తీస్ కాదుగా సారీ డాడీ సారీ అంటే బోర్డు సారీ కార్ ని విమానంలాగా నడిపిస్తావుందయ్యా అరే మీరా చాలా థ్యాంక్స్ అండి సమయానికి పాపని రక్షించారు అరే మీరా అండి నేనెవరో అబ్బాయి అనుకున్నాను నిజం చెప్పండి పెద్ద డబ్బులు ఏం తగలేదు తగలేదండి తగలేదంటుంటే ఆయన అడిపాడే నన్ను అడిగదా స్వీట్ చైల్డ్ సో సారీ మా థ్యాంక్స్ అండి రామ్మ బేబీ కార్లు రైళ్లు మనల్ని ఎప్పుడు కలుపుతున్నాయి ఎందుకను కళ్ళు కళ్ళు కలుసుకుంటాయని కలుసుకుంటే కావలసిన వాళ్ళు అవుతారని ఏమండో పల్లెటూరు దొరగారు అంతేనంటారా ఈ కోతి ముఖం ఎప్పుడు మీ వెనకాల ఉంటుందా తోకలాగా అవును చిన్న పాపను నెవదీసి పెద్ద పాపను పడదోసినట్టున్నారు ఎందులోకే ప్రేమలోకి ఈ మహాతల్లు ఊరుకొరగానే మరోసారి కలుపుతున్నాం ఏంటి పాప ఆయన బ్యాగ్ విషయం గుర్తు చేసి ఇవ్వాలనుకున్నాను దాని బదులు ఇంకోటి ఇచ్చేసావుగా ఏమిటి అది మనసు గుడ్ మార్నింగ్ ఇప్పుడు కనవరింది అనమాట సారీ డాడీ ఏం డాడీ వాట్ న్యూస్ ఏముంటాయమ్మా హత్యలు దోపిడీలు యాక్సిడెంట్స్ కాల్పులు మీ కంటికి అవే కనపడతాయి జాక్పాట్ గెలిచిన అదృష్టవంతుడు శ్రీ రవికుమార్ అనబడే ఈ వ్యక్తి నిన్నటి రేస్ లో 15 లక్షలు జాక్పాట్ గెలిచాడు రవికుమార్ ఎవరమ్మా అదే డాడీ బ్యాగ్ మర్చిపోయాడని చెప్పానే ఆ పళ్ళు తెలిసినాడు నిన్న చెప్పావే ఎస్ డాడీ అతనేనంటావా ఆ లక్కీ ఫెలో జాక్పాట్ గెలిచిన అదృష్టవంతుడు రవికుమార్ గా ఈనాడు ప్రపంచానికి పరిచయం అయ్యాడు ద గ్రేట్ జ్యువెల్ థీఫ్ రవి నువ్వెందుకు జాక్పాట్ కొట్టావో ఎందుకు అందరు చూపుల్లో పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు చెప్పమంటావా దాదా నీ శిక్షణలో నిన్ను మించిన దొంగనయ్యా ప్రపంచానికి జ్యువెల్ థీఫ్ అయ్యాను ప్రభుత్వానికి ఒక పెద్ద సమస్య అయ్యా
మన ఇప్పుడే పూచిన మళ్ళీ నిజానికి నలుగురు పిల్లల తల్లి ఫిఫ్త్ వెయిటింగ్ కమన్ బాస్ ఈయన పోలీస్ ఆఫీసర్ మిస్టర్ రఘుపతి దొంగల పాలిటీ ఎమపతి మనిషి చాలా బుద్ధిమతి డిపార్ట్మెంట్ కి పరపతి హౌ డు యు డు సర్ మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సేమ్ టు మీ థాంక్ యూ మా అమ్మాయి లత గుర్తున్నానా ఆఫ్ కోర్స్ అంత తేలిగ్గా మర్చిపోగలనా థ్యాంక్ యూ ఏవండి ఇంత అదృష్టం వరించిన మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను కాదండ్రగా మీలాంటి వారు అడిగితే కాదనగలనా చెప్పండి వచ్చే వారం అన్నపూర్ణ ఆర్ఫనేజ్ లో ఒక ఫంక్షన్ జరుగుతుంది మీరే ప్రిసైడ్ చేయాలి ఓ తప్పకుండా వాట్ ఇస్ దట్ ఆహా వాట్ ఇస్ దట్ అనేకండి దేర్ ఇస్ సంథింగ్ వాట్ మీరు చందా ఇవ్వాలి చందా డొనేషన్ అరే విజయ్ చెక్ బుక్ చెక్ బుక్ థ్యాంక్స్ రెండు లక్షలే ఎలా పెదవాడిని అంతకన్నా ఎక్కువ ఇచ్చుకోలేను ఐఎమ్ సారీ భలే వరండి ఓ డోంట్ వరీ థ్యాంక్ యూ వెల్కమ్ వెల్కమ్ లైటర్ ఈస్ బ్యూటిఫుల్ ఇస్ ఇట్ డు యు లైక్ ఇట్ దీన్ని నా ఫ్రెండ్ బహుమతిగా ఇచ్చాడు ఐ సీ యా యా ఎస్ బాస్ లైట్లు ఎందుకు పోయి నాతో చెప్పుకోలేదే మరి వెంటనే చూడ మనం లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరినీ సోదా చేయడం తప్పనిసరి అని ఎందుకు చింతిస్తున్నారు తప్పుగా భావించక అందరూ సహకరించాలి ఆఫీసర్ క్యారీ ఆన్ ది సర్చ్ నన్ను చెక్ చేస్తారా ఇప్పుడు నేనే చేసుకుంటానండి అదేం కుదరదు చేసుకో నాకే yes you can go I can go inside no no this side ఓకే అగర్ మీరు వెళ్ళండి నో ఆఫీసర్ అందరూ అనుమానితులే సోదా చేసే వరకు డ్యూటీ ఇస్ డ్యూటీ ఈమెను కూడా చెక్ చేయండి చెక్ చేయండి I am sorry. Yes. Mimmalli kuda. Oh, me? It's all right. Thank you. Okay, Mr. Ravi. Oh, that's fine. ప్రపంచంలో ప్రతి పెద్ద నేరస్తుడు సాధారణంగా ఏదో చిన్న ఆధారంతోనే దొరికిపోతాడు నువ్వు పట్నం ఎప్పుడు వచ్చావు ఎందుకు వచ్చావు
चलाई पे डबू कावाल कदरा पटना उद्योग डबू संपादा डबू संपादा देवड़ेगा छिपा छिपा अंतरा कंगार पड़करा उद्योग टंपलर तगन अदे वे उद्योग इमीडियट लाड्री मंडी दंडी भाष सार भाष नि सतोषं सार नेवाड़दा मन के सर ना बाबू बंगार कुछ नगल को दंटल को सार फ्रंट मदरी उठा अब सेल्स मैन अय्या मोदी अयेवाड़ की दंड नमस्कार नमस्कार चूप सार लक्ष इधे सार इध लक्षल निंदा बाउंड सार अला मूड लक्षला अवन सार अभी रेटे मोडले ओके अद नैक्लैस मैं तीस बिल रेडी कैश रेडी सर एंकोटे भारिया ओके ओर्रा नारायण सर सार मन तमुड़ सार नमस्कार कैश अंत वाड़े चूसक ना वनक पुटी उ तमुड़ वनक पुटे मुंदर पुड़ता अंदी बुर अंदे तमुटार सर बिल्ली रास्का सार मन पेर एम उठाव सर एम पाप नी पे ना पेर मत रवि कुमार मन बांबू पेर सर बांबू फादर पेर अखर लेदे रवि कुमार बांबू अंटे फादरा सर तेलवाड़ी सार 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 इध मन कांप्लीमेंट सारे पिकाई पुस्तक दी अम्मवाड़ी कूरगायल वर के अन्नी इंदे पट्टी सर वेरी सार बिल्लीसा निंदा थैंक यू सार नमस्ते सार वेरी गुड सर దుడ్డిచ్చుకుంటే బాగుండునే వాట్ అదే సార్ తప్పు క్యాష్ డబ్బిచ్చేశాను కదా ఏమి సార్ ఇది తంబుడు బిల్లు రాయలేదే నేను క్యాష్ తీయలేదే బాబు చూసుకుంటానే ఉంటాడే ఏ నాతో జోక్ చేస్తున్నావా నేను డబ్బిచ్చాను బిల్లు ఇచ్చేశా ఏమి సార్ ఇది అన్యాయం అక్రమం చూస్తానేమరా తంబుడే పోలీస్ పట్టుకో ఆఫీసర్ గారు నేను వారికి ఇచ్చిన డబ్బుకి నా పేరు అడ్రస్ తో సహా వారు నాకు ఇచ్చిన బిల్లు కావాలంటే వారి క్యాష్ బాక్స్ చెక్ చేయండి నేను ఇచ్చిన 3 లక్షలు ఉంటాయి అయ్యో బాబోయ్ రవి కుమార్ cash paid 3 lakhs avasaram aithe bank kuda refer cheskondi ante kadu neechu note mein number kuda note chesanu chusukondi mr sagar yes, bank phone chesi details telusko ori nayano mr ravi lighter vaunda ha very fine very fine appo na lighter lage undi aha 683 okay yes 511 thank you ravi kumar garu cheppindi correct sir bank lo var draw chesina amount ki ikkada unna ee number lo saripoyayi ippude em anta proprietor nee chetto rasina bill undi naa chetto ichina dabbu undi sorry proprietor kanipinche aadharalanni ravi kumar ne balaparustunnayi mr ravi kumar mee haram meer teeskondi hell with this intav manam jarigaaki board necklace naakindi naa dabbu naaki pittadu mr sekhar cash ichi बाय सर थैंक यू तप्पु सार ना तप्पु सार मिस्टर शेखर यस सर दीन लोपल कैमरा उंदी नेगेटिव्स डेवलप चेंज ओके सर गेलुपु एप्पुडु ओकडे कादु वी विल सी एमिटि दादा हारान अंत परिशीलनगा चूस्तुन्नाव एंत विलुव चेस्तुंदने कादु एं प्रमादं वस्तुंदा अनि आहा
వండర్ ఆఫ్ వండర్స్ మా దాదా ప్రమాదాన్ని గురించి మాట్లాడుతున్నాడు లేదు పరిస్థితుల గురించి చెప్తున్నాను చల్లగా సాగే బ్రతుకును లోకానికి వెల్లడి చేశావు గుట్టుగా చేసే దొంగతనాలను బట్టబయలు చేస్తున్నావు ఆ పోలీస్ ఆఫీసర్ రఘుపతి కళ్ళల్లో పదే పదే పడుతున్నావు కదా ఎండమావలు కనిపిస్తూనే ఉంటాయి కానీ దొరకవు ఆ పోలీసులకి రవి కూడా అంతే నీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది రవి కానీ పోలీసులకు నీ మీద లేనిపోని అనుమానాలు ఆరంభమైతే అతి త్వరలో నువ్వు చేయవలసిన ఒక అద్భుతమైన దొంగతనానికి ఆటంకాలు ఏర్పడతాయని నా భయం ఏమిటా అద్భుతమైన దొంగతనం అతి విలువైన ప్రపంచపు వింతలలో మన దేశంలో ఉన్న డైమండ్ క్రౌన్ ఒకటి దాన్ని 10 రోజుల్లో జరగబోయే ప్రపంచపు ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారు ఆ డైమండ్ క్రౌన్ నువ్వు ఎలాగైనా దొంగిలించాలి ఏంటి క్రౌన్ కిరీటమా ఎక్కడ ఉంది ఇదది ఇదది దాన్ని ఎలా పోలగా మన నెత్తి మీద చేస్తో దాదా తల మీద పెట్టు తిరిగితే మెడ తీసేస్తుంది ప్రభుత్వం అయ్య బాబోయ్ అలాంటి మనకు దొరు దాదా బాదా బాజీ రామా గారి వెల్కమ్ రవి ఆ డైమండ్ క్రౌన్ ని సంపాదించి ఏ విదేశానికైనా అమ్మేస్తే శాశ్వతంగా ఈ దేశాన్ని దొంగతనాలని వదిలి హాయిగా అక్కడే బ్రతకొచ్చు ఓకే దాదా డన్ డన్ నా సాహసానికి శక్తికి ఇది ఒక పరీక్ష ఇందులో కూడా నేను తేలిగ్గానే నెగ్గుతాను నువ్వు అంత తేలిగ్గా మాట్లాడకు రవి ప్రాణాలతో చెలగాటం నాకు సరదాయే దాదా బాయ్ రబజే సాయంత్రం లత డాన్స్ ప్రోగ్రామ్ ఉంది అలాగే ఆడవాళ్ళ దగ్గర కొట్టి తేలితో వెళ్ళకూడదు వెళ్ళకూడదు ఏదైనా బ్యూటిఫుల్ ఫ్లవర్ బొకే అంటే పూల చెండు ఇలాగిలా యు ఆర్ రైట్ యు ఆర్ రైట్ గెట్ ఇట్ గెట్ ఇట్ ఎప్పుడే ఉండాలి చాలా బాగుంది అలా మీరు బ్యూటిఫుల్ మీరు చాలా బాగుంది ఈ కొట్లో పువ్వులన్నింటిలోకి మీరు మంచి తామర పువ్వులో ఉన్నారండి ఇంతకీ మీ పేరు ఏమండి మీ పేరు చెడపోరా నా పేరు బుద్ధిగానండి अंत तिरक शिवारे पूल से चतने बटी अनारे इन पिछा अय्या कुमारी लतन नृत्य प्रदर्शन अरे 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 दर्शन आहलर्जी डांस अवन नीला अंदम आड़पील एम चा बने अंकल 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 अरे पापा बहुत नमस्कार चला बहुत विशेष महानुभा गौरवार्थ भलेवरें नैन महानुभावी गोपवार पगटल के ऊरी अंत सहाय सहाय अदे आ परस्तना सहाय रही सर दयचे ओके ना चीज की काल की ఓకే నా చెదిగిచ్చా ఓకే మీ చెదిగిచ్చా బలే బలే నా నాలుగు పోయాలండి విత్తై పోయారు మీరు पगरचिंदी रा
వచ్చింది పొద్దున తొడిగిన అద్దాల రేఖకు మాపటికి పొగరొచ్చింది ఏమి చేయనురా గుచ్చుకుంది గోరువ చని కోరికేదో గుబులుకుంది గుండెలో వలపు ముళ్ళు గుచ్చుకుంది గోరువ చని కోరికేదో గుబులుకుంది చెప్పుదామనుకుంటే సిక్కు పగ్గమేసింది ఏమి చేయనురా పాడే జోలలో నీ పైట నన్ను పలకరించిన ఏళ్ళలో పైరగాలి పాడే జోలలో నీ పైట నన్ను పలకరించిన ఏళ్ళలో కళ్ళలో దాహం పెరిగిందా కాళ్ళ కింద నేల కరిగిందా కళ్ళలో దాహం పెరిగిందా కాళ్ళ కింద నేల కరిగిందా మరి చెప్పలేని అది ఏదో చిటపటలాడింది చెప్పలేని అది ఏదో చిటపటలాడింది పట్టుకుందామనుకుంటే అయ్యో బయట చెంగే మిగిలింది ఏమి చేయనురా ఈ వయసెత్త ఎత్త మోయనురా అత్తల్లారి లేచి చూసేసరికి ఒళ్ళంతా వయసొచ్చిందా ఆ పొద్దున తొడిగిన అద్దాల రేఖకు మా పటికే పొగరొచ్చిందా ఏమి చేయనురా ఈ వయసెట్ట మోయనురారా మావారారా నువ్వే రారా మావారారా రారా మావారారా నువ్వే రారా మావారారా అయ్యా అయ్యా తమరు స్టేజ్ మీదకి దయచేయాలి నేనే తమరే పైకే దయచేస్తాం దయచేస్తాం రండి 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 దయచేయండి దయచేయండి అరే మళ్ళీ నమస్కారం అండి నమస్కారం నమస్కారం మహాశైలారా ఈ చిన్న కానుకను చంద్రుడికో నూలు పోగులా ఆమె గారికి బహుకరించవలసిందిగా గౌరవ అధ్యక్షుల్ని ప్రార్థిస్తున్నాం ఓహో ఇది ఇవ్వాలి కదా థ్యాంక్స్ అండి తీసుకోండి తీసుకోండి బాగుంది రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతుంది గౌరవ అధ్యక్షులు మాట్లాడతారు అది మీరేగా నేనా అవును నేనే నేనే మాట్లాడతారు ఎందరో మహానుభావులు మీ అందరికీ నా వందనములు నేనేదో చిన్న సహాయం చేసిన కారణంగా నన్ను ఇప్పుడు అధ్యక్షుని చేసి గౌరవించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అద్భుతంగా నృత్యం చేసి మనందరినీ ఆనందపరిచిన కుమారి లత గారికి కుమారి లత గారికి నా అభినందనలు అభినందనలు మీకు కూడా నా అభినందనలు మహాశైలారా
2 లక్షల రూపాయలు ఈ శరణాలయానికి విరాళంగా ఇచ్చి తను చేసింది చిన్న సహాయం అనే శ్రీ రఘుమార్ గారిని ఆ భగవంతుడితో పోల్చడంలో తప్పు ఏమీ లేదంట. మీ గురించి చెప్తుంటే మీరే చెప్పట్లు కొడుతున్నారు. లేవరే, నా గురించి ఏమిటి, ఆ రవికుమార్ గారి గురించి. ఆ రవికుమార్ గారు మీరేగా? ఈ రవికుమార్ గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి మనందరి తరఫున ప్రార్థిస్తున్నారు. అమ్మ బాబోయ్, అసలు రవికుమార్ గారు మీరనమాటండి. బాబు తప్పైపోయింది, ఈ దండలనే మీవే బాబు. ఈ దండలే మెట్టిస్తాను బాబు. బాబు వస్తాను బాబు. డోంట్ వరీ, డోంట్ వరీ. ఇంతకు ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? నేనా బాబు? నేను మీ చెల్లాయి పెళ్లికి డబ్బు సంపాదించడం కోసం పట్నం వచ్చావన్నమాట. వచ్చాను కానండి, నేను మీలాగే ఉండటంతో వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఇబ్బందులండి. ఓ డోంట్ వరీ, క్యారీ ఆన్ బాబు, కొంచెం రైట్. మార్చేస్తున్నారు మీరు ఈ పార్టీకి కరెక్ట్ గా మందు కొట్టి మంత్రం సెటప్ లో ఉండాలి. అనాథ శరణాలయంలో లతమ్మ గారు ఏడు పిల్లలాడే అని చేశారు నిజమేనా? నా కళ కానీ దబ్బుతున్నా. మీరే ఈవేళ మార్నింగ్ బజార్లో మా చేతిలో బకేలు వస్తున్న నకిలీ గాడి నువ్వేను చెప్పరా అమ్మేశారా? ఎక్కడ అదే దెబ్బ, అదే బుగ్గ, అదే ఏనా చిన్న కుర్రాన్ని చేసి నా చేతిలో బుకే రాకుండా నువ్వేనా కోట పడుగు రాలిపో. అతను మన స్నేహితుడు, ఈ రాత్రికి ఇక్కడే ఉంటాడు, మన గెస్ట్ మెరించి ఎరం చేయడం కోసం కాదు బాబు. మీలాంటి వాళ్ళే ఇక్కడ ఉన్నా అనుకోండి, ఎవరు ఎవరో తెలియక నేను చికెన్ పడతాను నా అనుమానం. ఇప్పుడేమవుతుందంటే ఇంకా నువ్వు నాకు బ్యాంక్ కి పోవచ్చు అనమాట. మంచి రోజునే వచ్చావు, కంటిన్యూ చేయి, ఆరోగ్యమే ఉందరావు. బ్యాంక్ బాగా ఫుడ్ కొట్టి బాడీ బాగా పికప్ చేయి. అచ్చం నీలాగే మరొకడు ఉన్నాడా? ఉండటం కాదు దాదా, ఇప్పుడు ఈ క్షణం మన మెడలో నా గదిలో ఉన్నాడు. రాబోయే డైమండ్ క్రౌన్ ఎగ్జిబిషన్ రోజున అతన్ని ఎక్కడ ఉంచి నేను వెళ్ళి దొంగతనం చేస్తే నన్నెవరు అనుమానించరు, నన్నెవరు పట్టుకోలేరు. ఇంతకీ ఏమిట్రా నువ్వు అనేది? నాన్నగారు నన్ను క్షమించండి, ఏమైనా సరే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేదు. రవి, నా మాట కాదనే అధికారం నీకు లేదు. నేను అన్ని ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. లత నువ్వు పెళ్లి చేసుకు తీరాలి. నాన్నగారు రవి, రేపు నేను ఊరెళ్తున్నాను, 10 రోజుల్లో తిరిగి వస్తాను. రాగానే లత్తో నీకు నిశ్చితార్థం జరిపిస్తాను. నాన్నగారు నా మాట వినండి. నాన్నగారు నేను వెళ్ళాక నువ్వేదైనా ఆఘాయిత్యం తలపెట్టడం కానీ ఎక్కడికైనా వెళ్లిపోవడానికి కానీ ప్రయత్నించవు. నీ చుట్టూ 10 మందిని కాపలా పెట్టాను, వాళ్ళ అనుక్షణం నిన్ను కనిపెడుతూనే ఉంటారు, గుర్తుంచుకో. గుడ్ నైట్. Thank you.
బాబుగారు రాత్రి నేను అంతా విన్నాను ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలంటే ఎవరికైనా కష్టంగా ఉంటది మరి అసరే మీరు మీరు వేరే ఇంకో అమ్మాయిని ప్రేమించారా అవును రాజా పాలలా స్వచ్ఛంగా వెన్నెల్లా నిర్మలంగా ఉండే ఒక పల్లెటూరు అమాయకురాలిని ప్రేమించాను పాప అమ్మాయి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని కళ్ళకంటుంది ఇప్పుడు వాటిని బొమ్మ చేసి ఈ పోలీస్ ఆఫీసర్ కూతుర్ని ఎలా పెళ్లి చేసుకోగలను చెప్పు నిజమే ఎలా చేసుకుంటారు పాపం ఆ అమాయకురాలి బ్రతికి ఏమైపోవాలి పోనీ బాబుగారు మీ నాన్నగారు వచ్చేలోపుగా మీరే వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే కరెక్ట్ నేను అదే ఆలోచిస్తున్నాను ఆ మూడు ముళ్ళు వేసేస్తే మమ్మల్ని ఎవరో విడదీయలేరు ముందు మా నాన్నగారు నా మీద తన కష్టంగా అన్నా ఆ తర్వాత వారే రాజీకి వస్తారు అయితే మరి ఇంకా ఆలస్యం బాబుగారు వెంటనే వెళ్ళి ఆ పిల్లని పెళ్లి చేసుకుని వచ్చేయండి కానీ రాజా నన్ను కనిపెట్టుండమని పది మందిని నా చుట్టూ కాపలా పెట్టారు నాన్నగారు నేను ఇల్లు కదిలినా ఆ పల్లెకు వెళ్ళినా వాళ్ళు నా వెంట పడతారు నన్ను అల్లరి పెడతారు అబ్బో గొప్ప చిత్తేనండి మరి అయితే ఇప్పుడు ఏం చేస్తారు బాబుగారు రాజా నాకు ఆలోచన వచ్చింది నీ సహాయం ఉంటే ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది నా సహాయమా భలేవారే ఏదో సరదాగా అంటున్నారు కాదు రాజా నిజంగానే అంటున్నా నువ్వు నేను కవల పిల్లలా ఉంటాం ఎవరు ఎవరో తెలుసుకోవటం ఆ దేవుడి తరం కూడా కాదు ఒక్క వారం రోజుల పాటు నువ్వు నా స్థానంలో ఉన్నావంటే నేను వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తాను బాబుగారు రాజా కాదనకు నువ్వు ఇక్కడుంటే నా చుట్టూ కనిపెట్టున్న మనుషులు నిన్ను చూసి నేనే ఇక్కడ ఉన్నానని భ్రమపడతారు ప్లీజ్ కాదనకు బాబుగారు చాలా మోసం కదండి పైగా పైగా నాకు చాలా భయంగా కూడా ఉంది రాజా రాజా నీ తమ్ముడు లాంటి మిత్రుడు భవిష్యత్తులో వెలుగులు నింపటానికి నువ్వు ఈ మాత్రం సహాయం చేయలేవా లేదు బాబుగారు నీ చెల్లెలు లాంటి ఆ మాయకురాలు బ్రతుకులో దీపం వెలిగించడానికి నువ్వు ఈ మాత్రం ధైర్యం చేయలేవా అది కాదు బాబుగారు రాజా ఆమెను నీ చెల్లెలుగా భావించి నీ సహాయం చేయి నీ చెల్లెలు నా చెల్లెలుగా దీవించి లక్ష రూపాయలు కట్టమైనా సరే ఇచ్చి దగ్గరుండి బ్రహ్మాండంగా పెళ్లి జరిపిస్తా మీరనేది నిజమేనా నిజం రాజా ముమ్మాటికి నిజం బాబుగారు రాజా బాబుగారు రాజా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదేటమ్మా అలా ఉండిపోయా ఏం లేదమ్మా అన్నం తినడం లేదే ఆ పిచ్చి విధవ జ్ఞాపకం వస్తే అన్నం సహించదమ్మా అసలే అమాయకుడు అందులోనూ వెళ్ళింది పట్నం ఇప్పుడు ఏం తింటున్నాడు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాను బాబు గారు ఎలా ఉన్నాను గ్రాండ్ నన్ను నేను అర్థంలో చూసుకున్నట్లు అనిపిస్తోంది కాకపోతే లేదు ఇంత గొప్ప చుట్టులో ఉండి బాబుగారు అయ్యగారు పిలుస్తుంటే వ్యాక్సి సర్వ మాట సారపోతున్నట్లుగా ఉంది ప్రభుజే నోర్మాయ్ రాజా ఆత్మ అలాగే ఉన్నావు కాకపోతే కొద్దిగా నా మాట నా స్టైల్ నా పద్ధతి కొంచెం నేర్చుకోవాలి ఓకే 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 అక్కలే బాబుగారు నేను నాటకాల్లో బాగా పండిపోయాను ఎవరి యాక్షన్ అయినా చూడగానే ఇట్టే పట్టేయగలను కావాలంటే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ శోభన్ బాబు రాజబాబు కృష్ణ అందరు యాక్షన్ చేసేయగలను వాళ్ళందరూ ఎందుకయ్యా నువ్వు సినిమాల్లో చేస్తున్నావా రవి బాబులా తీస్తే బాగుంటుంది లేకపోతే చెట్ట పాడైపోతుందని చెప్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఒళ్ళు దగ్గర పెట్టుకు మిస్ రాజా గడాప్ పెద్దవాళ్ళ ముందు కూర్చోవడం సభ్యత కాదు అప్ మ్యాన్ అప్ మ్యాన్ మీరెవరు చెడ్డ దగ్గర ఉండవాళ్ళు ఉన్నారండి ఇంత చెడమడ యాక్ట్ చేసేవాడిని ఏ హాలీవుడ్ అయినా పంపించామనుకోండి ఇంకేమన్నా ఉందండి అక్కడ చెట్ట పే మార్చేస్తాడు వెరీ గుడ్ రాజా ఇంకా నీకు తెలియని రెండు మూడు నాలుగు నేర్చుకున్నావంటే నేను కూడా నిన్ను నేను కాదని నిరూపించలేను ఈ హెయిర్ కాస్త కాస్త కిందకి ఓకే దెన్ మీసం ఇలా పైకి సోగ్గోడి మీసం అభిజయ్ రాజాకి మన డైనింగ్ మేనర్స్ పార్టీ పద్ధతులు డ్రైవింగ్ విధానాలు అన్ని క్లీన్ క్లీన్ గా నేర్పించాలి ఓకే అలాగే బాస్ మీరు అలా చూసండి బాస్ మన రాజాని ఇలా ఇలా తయారు చేస్తారంటే వెరివెల్ రాజా క్యారీ ఆన్ వెరివెల్ రాజా క్యారీ ఆన్ ఇలా అండం
ఏమంటే వాళ్ళకి పని పాట లేదు కదా బాబు, అందుకోసం ఈ కత్తులు కట్టడంతో జాగ్రత్త ఎలా కోరుకుంటూ కాలం గడిపేశారు అనమాట. అది మనకి ఫ్యాషన్ అయిపోయింది. అదే డైనింగ్ టేబుల్ ఇతరు పెద్ద గొడవ పడింది. చెప్తారయ్యా నీ గడప్పు కాదయ్యా బాబు, నీ చెడపు నా పెద్ద గొడవైపోయింది. ఇచ్చాను కదా ఆ ఫోర్క్ తోటి గుడ్డుని ఇలా గుచ్చి నైఫ్ తోటి ఇల్లెల్ల ఇల్లెల్ల కోసి అవి నోట పెట్టుకుని అంతే ఈజీ మెథడ్. అరే అప్పుడే రూట్ లోకి వచ్చామంట. ఓకే ఇక్కడ ఈ చెడపు ఓకే. ఇది హ్యాండ్ బ్రేక్, ఇది స్టీరింగ్, ఇది బ్రేక్, ఇది క్లచ్. క్లచ్ నొక్కి గేర్ మార్చాలి. ఎలా నడుపు అర్థమైందా? అర్థం అంటే వచ్చేసింది. ఏంటి కార్ నొక్కడమా? కాదు కార్ నడపడం. ఎవరు నడుపుతావు? తప్పుకో ఆయన నడుపుతాను తప్ప. జాగ్రత్త నాకు అసలు ఇన్సూరెన్స్ కూడా లేదు. మా ఊళ్ళో నాగలు పట్టితే ఎట్లు గజగజలాడే. మనం నాగలు పట్టినా అంతే నాటకాలు వేసినా ఏంటి కంగారు? నేను రెడ్డి గారు. వస్తూ ఉంటా నేను పోతూ ఉంటా. ఆపరాపురం మా ఊరు తీసుకెళ్లి మా అమ్మ జలా ఎక్కించుకుంటా. ఏంటండి కారు జోరుగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు? బుర్ర కారు కదండి. మరి సడన్ గా ఆగిపోయింది. పిల్లగాలు తగిలి ఆహా ఈ మధ్య తెలివి ఎక్కువైపోతుంది. స్నేహితురాలి సవాస దోషం. అవును ఏమిటండి ఎక్కడున్నారేంటి? కారు ఆగిపోయింది. సరే ఎవరో ఒకరు రారా అనుకున్నాం. అనుకున్నారు అందుకే వచ్చేసారు. అవునా? అవును. ఏమిటండి ఇలా మాటి మాటికి అయిపోయి డొక్కర్లు వచ్చారు? మంచి కారండి. ఏం మంచి కార్లు అండి, దాని ముఖం చూడండి, కిరసనాల డబ్బాలా ఉంది. మీ కార్ చాలా బ్యూటిఫుల్ కార్ అండి. నూనె వేసేసారు. మళ్ళీ ఎవరండి ఇది? మామూలు కార్ అనుకుంటున్నారండి? పుష్పక విమానం. పుష్పక విమానం స్పీడ్ అనుకుంటున్నారు. మా గురుగారు నిజంగా బ్రేక్ అయ్యలేదన్నమాట. మీ వాళ్ళు చూపులకి బ్రేక్ అయ్యారన్నమాట. నీ వాగుడు బ్రేక్ అయ్యి బ్రేక్ ముందు దీనికి అయ్యారు. కమాన్ 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 కమాన్. రబుజే వాళ్ళ కారు ఆగిపోయింది, నువ్వు దిగి రిపేర్ చేస్తూ ఉండు. ఈలోగా మేమిద్దరం కలిసి అలా చల్లగాలి సరదాగా షికార్కి వెళ్ళొస్తాం. కలగారు షికార్లు మీకు కన్నాడు గారు రిపేర్ లాగునా? నో ఐ డోంట్ డూ ఇట్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీ బాస్ రవికుమార్తో. మీరెక్కడికి? పానకంలో పుడకలాగా రామాయణంలో పిలకలాగా మీరు ఉండండి. ఏం చేయలేంటి ఉండి? మీరు ఉండి ఓ పాట పాడండి. అదే పాట పాడుతుంటే ఇంజిన్ పోషణ ఎలా ఉందో చూడాలి. పాడండి. ఏంటండి? నేను మీకు ముందే చెప్పాను కదండి ఇది పుష్పక విమానం అని. ఒకసారి కదిలిందంటే డగ 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 డగ. డబ్బా కారు అబ్బాయి గారు, డబ్బా కారు అబ్బాయి గారు, అబ్బో అబ్బో ఏం జోరు పర 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 పర. కుర్రకారు అమ్మాయి గారు, కుర్రకారు అమ్మాయి గారు, కొర కొర చూస్తే కంగారు పర 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 పర. డబ్బా కారు అబ్బాయి గారు. Thank you.
ఇప్పుడే మెల్ల మెల్లగా నేర్చుకుంటున్నా ఇంతలోనే పరీక్ష పెడితే నెగ్గగలనా ఇప్పుడిప్పుడే మెల్ల మెల్లగా నేర్చుకుంటున్నా ఇంతలోనే పరీక్ష పెడితే నెగ్గగలనా ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా నేను చూస్తున్నా ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా నేను చూస్తున్నా ఎంత వాడివి ఎంత యావని అబ్బుర పడుతున్నా తర 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 కూవకారు అమ్మాయి గారు కొర కొర చూస్తే కంగారు పర పర ఆ పర పర జబ్బాకారు అబ్బాయి గారు టింకర పోకడలేవో పోతున్నావు ఆ వంక పెట్టుకొని తూలి తూలి పడుతున్నావు వంకర టింకర పోకడలేవో పోతున్నావు ఆ వంక పెట్టుకొని తూలి తూలి పడుతున్నావు వంపు వంపులో వంకరలన్నీ వయ్యారాలు వంపు వంపులో వంకరలన్నీ వయ్యారాలు తూలి పడేది దూర వయసులో దుడుకుతనాలు తర 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 డబ్బా కారు అబ్బాయి గారు అబ్బో అబ్బో ఏం గోరు పర 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 కుర్రకారు అమ్మాయి గారు పిల్లగాలికి పైట చెంగు ఎగిరే పడుతుంది పిల్లదాని పరువంలోని పొగరే చెబుతుంది పిల్లగాలికి పైట చెంగు ఎగిరే పడుతుంది పిల్లదాని పరువంలోని పొగరే చెబుతుంది అమ్మాయి గారు కొర కొర చూస్తే కంగారు పర 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 డబ్బాకారు అబ్బాయి గారు కుర్రకారు అమ్మాయి గారు సరదాగా వాళ్ళు షైర్లు పికప్లు నువ్వు కోపంగా షటప్లు టేకప్లు ఇదేం చెట్ నేను ఎప్పుడు ఎస్ రఘుపతి స్పీకింగ్ మిస్టర్ రఘుపతి రేపు సాయంత్రం ఎగ్జిబిషన్ లో ఎవరు నువ్వు యువర్ స్వీట్ ఒపోనెంట్ జ్యువల్ థీఫ్ మై డియర్ రవి ఐ పిటీ యూ నువ్వే జ్యువల్ థీఫ్ అని నాకు తెలియదనుకున్నావు ఫోన్ చేసి ఛాలెంజ్ చేశాం ఎంతటి గొప్పవాడికైనా ఆఖరి రోజు అనేది ఉంటుంది రేపే నీ ఆఖరి రోజు ఇన్స్పెక్టర్ ఈ క్షణం నుంచి రవికుమార్ అనుక్షణం కనిపెడుతూ ఉండండి బేబీ నా సిగార్ బాక్స్ తీసుకురామ్మా
इवा सरपोदम्मा चाल हड़ावड़ी चालू चालू अन्नट्टु इवा सायंकाल डायमंड क्राउन एग्जिबिशन को वस्तुन्नावु कदा అదేమిటమ్మా ఎప్పుడో గాని జరగని గొప్ప ఎగ్జిబిషన్ అనంటావేంటి ఎప్పుడో గాని రాని గొప్ప గెస్ట్ ని ఈ రోజు ఇన్వైట్ చేశాను కనుక ఎవరమ్మా గెస్ట్ రవికుమార్ గారు రవికుమార్ అవును డాడీ ఎన్నింటికి వస్తానన్న 5:30కి వస్తానన్న డాడీ నేనే ఇక్కడికి తీసుకొస్తా లత ఈ సాయంకాలం అతను నిన్ను కలవడు నీకెలా తెలుసు డాడీ మరో చోట కతను వచ్చి తీరుతాడు మరి నా కాలం చేశారే నీకంటే నీకు చేసిన ప్రామిస్ కంటే అతనికి విలువైంది డైమండ్ క్రౌన్ దాన్ని దొంగిలించడానికి ఈ రోజు అతను ఎగ్జిబిషన్ కు వస్తున్నాడు డాడీ ఏంటది ఏంటి వీరని అవునమ్మ ఇంత కాలం జ్యువెల్ థీఫ్ పేరుతో దొంగతనాలు చేస్తున్నది రవికుమారి అతని జీవితంలోకెల్లా పెద్ద దొంగతనం ఈ రోజు చేయబోతున్నాడు దీంతో అతని చరిత్ర కూడా ముగిసిపోతుంది డాడీ పొరపడుతున్నారు మీరు అనుకునే జ్యువెల్ థీఫ్ రవికుమార్ మాత్రం కాదు కాదని ఎలా చెప్పగలరు అవునని మీరేలా చెప్పగలరు ओडिपो गोषिस्ता డాడీ మీ మాటే నిజమైతే మానసికంగా నేను ఓడిపోయినా మీరు చేసినంత కారణం చేస్తాను ఓకే ఓకే బేబీ ఈ సాయంకాలం నీతో వస్తాడు ఎగ్జిబిషన్ లో నాకే ఎదురు వస్తాడు లెట్ us see షూర్ డాడీ లెట్ us see ఈ రోజు పల్లెటూరు చిన్నాడు పట్నందర బాబాయ్ చిన్నదాంతో ట్రైల్ వెళ్తున్నాడు తత్సత్తయ్య వీడి చట్ట ఎలా అయినా అడ్రస్ చేదడే మనవాడ पल्लेटूर बैतर बाणा अदे मुग्गा अदे अदे प्रभु దెబ్బ తో తెలుసుకోవాలి తప్ప ఎవరెవరు దేవుడు చెప్పిన నేను నమ్మను వెల్ మిస్ రాజా వెరీ గుడ్ వెరీ గుడ్ రాజా యు ఆర్ లుకింగ్ జస్ట్ లైక్ మీ మ్యాన్ ఓ కంగ్రాట్యులేషన్స్ రవి ఆ ఎలకమ్మ వచ్చేసింది ఇంకా ప్యాక్ చేసి వెళ్ళిపోరే వెళ్ళిపో బాబు వెళ్ళి బాబు నేను వెళ్ళొస్తాను మీ పెళ్లి చక్కగా జరగాలని కోరుకుంటున్నాను వెరీ గుడ్ థాంక్ యూ వెరీ మచ్ బై హాయ్ రవి హాయ్ లత మై మై హా హా దొరగా చాలా అందంగా ఉన్నారే థాంక్యూ వెళ్దావా షో బిల్లడు బొట్లో పడాడు ఇక్కడికి ఈ సెటప్ ఓకే ఎంత కాలం ఆపుకుందా వయసు
మనసు హద్దులు పెడుతుంటే మధ్యన నరిగిపోతుంటే ఏం చేద్దాం ఏం చేద్దాం ఎంత కాలం ఆపుకుందా వయసు బురకలు వేస్తుంటే మనసు హద్దులు పెడుతుంటే మనసు హద్దులు పెడుతుంటే చల్లగాలులు వీస్తుంటే జివ్వు జివ్వున చలి వేస్తుంటే చల్లగాలులు వీస్తుంటే జివ్వు జివ్వున చలి వేస్తుంటే నిన్ను చూస్తూ నన్ను నేనే కౌగిలిచుక గడపాలంటే నిన్ను చూస్తూ నన్ను నేనే కౌగిలిచుక గడపాలంటే ఏమి చేద్దాం ఎంతకాలం ఆపుకుందాం వయసు బుర్రకలు వేస్తుంటే సొగసు పందులు వస్తుంటే కళ్ళు నాలుగు కలిపేస్తుంటే కన్నెతనము జడిపేస్తుంటే కళ్ళు నాలుగు కలిపేస్తుంటే కన్నెతనము జడిపేస్తుంటే అదురుతున్న పెదవులు నిన్నే హత్తుకొమ్మని పండిస్తుంటే అదురుతున్న పెదవులు నిన్నే హత్తుకొమ్మని అందిస్తుంటే ఏమి చేద్దాం ఎంతకాలం ఆపుకుందాం వయసు బుర్రకలు వేస్తుంటే సొగసు పందులు వస్తుంటే మనసు హద్దులు పెడుతుంటే మధ్యన నరిగిపోతుంటే ఏమి చేద్దాం ఏం చేద్దాం ఎంతకాలం ఆపుకుందాం లా 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 బిల్డింగ్ బయట బిల్డింగ్ పైన బందోబస్తు పకడ్బందీగా ఉందా? ఉంది సార్. ఇంకోసారి చెక్ చేసుకో. ఓకే సార్. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఓకే సార్. వాచ్ కేర్ఫుల్లీ. అలాగే సార్. చూడండి కదా వెళ్ళండి అమ్మా ఆడాలి పెట్టుకుని కిరీటం కాదు మగవాళ్ళు పెట్టుకుని కిరీటం
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమంట సార్, ఇదేనండి డైమండ్ క్రౌన్ అంటే? ఏం లేదండి, మా పూర్వీకులు ఒక మాట పెట్టుకున్నట్టు నాకు గుర్తు. దీని కాస్ట్ ఎంత ఉందా? నీకు ఎందుకు? ఏం లేదండి, మాట సెకండ్ హ్యాండ్ కొనుక్కుని సెటప్ చేస్తున్నామని. అమ్మో, పోలీసు బందోబస్తు అది బాగానే పెట్టారు, ఎవరన్నా కొట్టేస్తాను డౌట్. అనవసర ప్రసంగం అని ఎగ్జిబిషన్ చూడు. అందరూ అందమంటు పెడతానండి, నాకు బాధ ఎక్కువ. ఎవరన్నా చేయడం ఎత్తేస్తే ఎత్తేయడం అంత తేలిక కాదు మిస్టర్. ఒకసారి ట్రై చేస్తా. మీదే హలో డాడీ. ఏం డాడీ ఆయన ఎలా చూస్తున్నారు? అబ్బే ఏమీ లేదమ్మా, రవికుమార్ ఈ రోజు హుషారుగాను హుందాగాను కనిపిస్తుంటే. కొత్త డ్రెస్ కదండి అందుకని. ఐ సీ, బూట్లు కూడా కొత్తవే అనుకుంటాను. సాక్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. వెరీ గుడ్ డాడీ. డాడీ డాడీ, గెలుపు నాదేనని ఒప్పుకుంటారా? ఓడిపోయారు ఓడిపోయారు. అవును గెలుపు నీదేనంటున్నా. ఎందులో? మన వలపు నిజమైందనే పందంలో.
ఒకే మనిషి ఒకే సమయంలో రెండు స్థలాల్లో ఉండలేడు అయితే ఈ రవి కుమార్ జ్యువెల్ థీఫ్ కదా మరెవరా జ్యువెల్ థీఫ్ మహారాజా రాజశ్రీ నాన్నగారికి శ్రీనివాస నమస్కారములు. ఓ అబ్బాయి గారికి పిత్రుపట్టండి. బాగా చదువుతున్నాను, సెలవులకి రాగానే పద్మను పెళ్లి చేసుకుంటాను, డబ్బు కంటే మనిషికి మంచి గుణం ప్రధానం అనే విషయం మీకు అర్థమైందనుకుంటాను. అవతారం అవతారం ఆపి ఆపండి. వీరు చాలా మొండి పట్టుదల మీద ఉన్నట్టున్నాడయ్యా. చిత్రం వచ్చినప్పుడు నేను తీరండి మరి. అందుకనే ఇలా గాడిలో తయారయ్యా. చిత్రం గుణం ప్రధానమా? ఆ పిల్లకి ఒళ్ళంతా గుణం గణగణలాడుతుందనే కదా వీడు సరదా. చిత్రం గుణవంతురాలనే కదండి మరి అబ్బాయి గారు పెళ్లి అంటున్నారు. ఆ గుణం ఈ చుట్టలే మండి బూడిదైతే కిచ్చి అంటారు. చర్చ చేసుకో. అర్థమైంది కదా? ఇంత గొప్ప పాడు ప్లాన్ వేసిన మీకు అబ్బా ఇక్కడే ఉండమే కూతురా. వెంటనే రక్త పండకండి. పట్టం చేసేస్తా. నీ బాకీ ఎంత? బాబు నే వేరే అరే భీముడు చెప్తా. బిడ్డలు చెట్టుకు వేళ్ళు లాంటి వాళ్ళురా, వాటిని లాగి దూరం చేస్తే చెట్టు బ్రతకలేదురా నాయన. ఇంకెప్పుడు నన్ను విడిచి దూరంగా వెళ్ళకురా, నన్ను విడిచి వెళ్ళకురా నాయన. అసలు ఈ కష్టాలన్నీ నా వల్లే వచ్చాయి అన్నయ్య. నా గురించి కానీ నా పెళ్లి గురించి కానీ నువ్వు మరెప్పుడు ఏ ప్రమాదంలోకి వెళ్ళొద్దు అన్నయ్య. అత్తయ్యా ఏం పర్వాలేదని డాక్టర్ గారు చెప్పేశారు. మళ్ళీ రేపు కట్టుకట్టడానికి వస్తానని చెప్పి ఈ మందు ఇచ్చి పంపించారు. రోజుకు 4 సార్లు ఇవ్వాలట.
డబ్బు కోసం పట్నం వెళ్లి దెబ్బలతో తిరిగి వచ్చిన రాజకుమారా అసలు ఏం జరిగింది ఏమైతేని మళ్ళీ వీడు మా కళ్ళ ముందుకు తిరిగి వచ్చాడు అంతే చాలు బాబు రాజా నిద్ర అయితే రవి ఏమైపోయాడో తెలియదన్నమాట అన్నమాట మరి పారిపోయాడో ప్రమాదంలో పడిపోయాడో తెలియదంటారు అక్కడికి అందరికీ చెప్పి పంపించాను రవిని వెయ్యి కళ్ళతో జాగ్రత్తగా చూడమని అయినా చేతగాని దద్దమల్ల తిరిగి వచ్చారు చెప్పిన పని చెయ్యక వచ్చిన తప్పు పని చేసి వచ్చిన అంతే మరి ఎవరి గత అయినా ఇంతే మరి గుర్తుంచుకోండి బుజ్జి రవి వచ్చే వరకు ఆ రాజాగాడు జారిపోకుండా చూసే బాధ్యత నీది చెప్పినా చెప్పకపోయినా మీరు చెప్పినట్టే చేస్తాను కదా అంతే నా జీవితంలో ఆ చిత్రం మాత్రం వద్ద ఎవరు చూడలేరు కదా అన్నయ్య పాలు తీసుకున్నయ్య ఏనయ్య నువ్వు పెట్టిందా బ్రతుకులో ఎప్పుడూ వినని తీయని పిలుపు ఆప్యాయంగా మనసును తాకే శక్తి గల పిలుపు ఏమిటో ఎలా చూస్తున్నావు తీసుకోనయ్యా బాబు ఏమిటైనా ఏం కావాలి దాహంగా ఉందా పిచ్చి తండ్రి జ్వరం తగ్గిపోతున్నట్టుంది ఒళ్ళంతా చెమట పడుతున్నాయి అమ్మ అమ్మ ప్రేమ ఎంత అపరూపమైందో ఇప్పుడు అర్థమవుతోంది అమ్మ ఉన్న ప్రతి వాళ్ళు అదృష్టవంతులే బాబు ఏమిటి బాబు ఏమలేదమ్మా నిద్రపో నాయనా భయం లేదులే నేను ఉన్నాగా నిద్రపో పొద్దున్న లేవగానే దేవుడు దండం పెట్టుకోవటం మా అమ్మ మొహం చూడటం మా చెల్ల అయితే మాట్లాడుకోవడం నాకు అలవాటు మా అమ్మ మా చెల్ల ఎట్లా వెక్కలేరు కనీసం దేవుడు దండం పెట్టుకుందామన్న అంతే దరిద్ర నీకు దేవుడు కదా కావాల్సింది అవును ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతన్నాడు అందువలన ఆ ప్రసాదాలు ఆ కానుకలు నా చేతిలో పెట్టి నా కాళ్ళకు నమస్కారం పెట్టుకుని నా చేత దీవింపు చేసుకోవాలి వేళపడం కాదు దేవుడు దండం పెట్టుకుందా నాకేం తోస్తా నేను వెళ్ళిపోతున్నా ఎక్కడికి వెళ్తానంటున్నారు షికార్కా మరేమో అదేనండి మీ దగ్గరనే బయలుదేరారు బాసు కానీ మీరే వస్తారని నేను చెప్పుకోతుంటే ఇంతలోకి మీరే వచ్చారన్నమాట ఇంతకీ అదేనమాట నిజంగా నా కోసమే బయలుదేరారా అదే అదే థ్యాంక్ యూ రవి ఎక్కడికైనా వెళదామా గుడికి వెళదాం గుడికా గుడికో పడుకో అర్జెంటుగా తీసుకురండి బాబు కమాండ్ రవి థ్యాంక్ యూ ఓకే ఇక్కడికి సెటప్ ఓకే బాస్ నువ్వు ఎక్కడ ఉన్నావో ఏమిటో నా ప్రాణాలు తీసుకున్నాడయ్యా వీడు దేవుడు అంటున్నాడు గుడి అంటున్నాడు బడి అంటున్నాడు మడి అంటున్నాడు తడి అంటున్నాడు నా సెటప్ గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించలేదు ఆలోచించో నాకు బాగా తెలుసు నా సెటప్ నేనే చూసుకోవాలి అన్నయ్య అన్నయ్య పర్వాలేదమ్మా మెల్లగా మెల్లగా వీడు అరే బాగా నడుస్తున్నావు అన్నయ్య చేయబట్టుకుని నడిపించేది చల్లటి చెల్లైనప్పుడు బాగా నడవకుండా ఉండగలనా అన్నయ్య చెల్లెమ్మా చిన్నప్పుడు చెల్లెలు చేపట్టుకుని నడిపిస్తారు అన్నయ్యలు కానీ కానీ ఇలా చెల్లెలు చేపట్టుకోగా నడిచే అదృష్టం ఎక్కడో ఒక్కడికే ఉంటుందమ్మా ఏమిటేమిటి చిన్నారి పాప తప్పట్టు అడుగులు వేస్తున్నట్టున్నాడే అడుగులు వేయటం కాదు
నువ్వెక్కువగా వాగితే దీప్ మీద అరకులు వేస్తాడు మా అన్నయ్య. అవునా? ఇదిగో వీరాది వీరా, పట్నం వెళ్ళి ఏదైనా తాయిత కట్టించుకుని వచ్చావా? హఠాత్తుగా పిల్లి లాంటి వాడివి పులైపోయా? రౌడీల మీద తిరగబడ్డావట? మరేమనుకున్నావు? ఇది వరకు ఆడపిల్ల అమాయకుడు అనేదానివి, ఇప్పుడేమంటావు? ఏమంటాను? పొనగాడంటాను. అంతేనా కొంప తీసి మోసపడుతున్నావా? అబ్బాయ్, మాట కూడా నేర్చేవే, చేతలు కూడా నేర్చే. చూడతయా మీ అబ్బాయి నన్ను కొడుతున్నాడు. పోనీ కదా రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెస్తే. అవునమ్మా, నువ్వు చక్కగా మందులు తెచ్చావు. దేవుడు చల్లగా చూశాడు, దాంతో త్వరగా నయమైపోయింది. త్వరగా నయమవటానికి కారణం మందులు కాదమ్మా, మీ మనసు మమత బాబు. అవునమ్మా, అన్ని బాధల్లోనూ ఉపశాంతినిచ్చేది తల్లి ప్రేమ, అన్ని కష్టాల్లోనూ మనశ్శాంతినిచ్చేది తోబుట్టు అభిమానం. చల్లటి తల్లి స్పర్శ కంటే మంచి ముందు మరేదీ లేదని ఇప్పుడే అర్థమైందమ్మా నాకు. ఇదేమిట్రా, ఇదివరకు ఎప్పుడు నాటకాలు పాటలు పద్యాలు అనేవాడివి, ఇప్పుడు జీవితం తెలిసిన వాడిలాగా వేదాంతం చెప్తున్నా బాబు. దూరం అయిన కొద్ది రోజుల్లోనే ఎంత ఎదిగిపోయావురా. అన్నయ్య, అన్నయ్య లే, లేవాలి. ఉండమ్మ, కాసేపు పడుకోవాలి. ఈ రోజు మొద్దు నిద్రలు బద్దకలు పనికిరావు, లేమ్మంటుంటే. ఏమిటమ్మా ఇవాళ ఏమన్నా పండగ? మామూలు పండగ కాదు, ఈవేళ నీ పుట్టినరోజు పండగ. పుట్టినరోజు పండగ? ఇవాళ నా పుట్టినరోజు పండగ. ప్రతి సంవత్సరం ఈ పాటికి మా అమ్మ ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో పువ్వులా నవ్వుతూ 1000 ఏళ్ళు పచ్చగా వత్తిలు నాయన. పుట్టినరోజు పెళ్లి కొడుక బహుమతి ఇవ్వాలి. పుట్టినరోజు పదం తీసేసి పెళ్లి కొడుకగా మా అన్నయ్యనే తీసేస్తా. అబ్బాయి గారు ఒళ్ళు చాలా గట్టిగా ఉంది. అమ్మాయి గారు చేయబడిందిగా అందుకని. ఏమిటో నాదకు కాస్త గడ్డి రోజు. అయినా ఛాతి ఇంత వెడల్పు ఏమిటో. చిన్నదే, విశ్రాంతి తీసుకోవాలి అందుకని. భగవంతుడా, ఈరోజు నా బిడ్డ పుట్టినరోజు. వచ్చే పుట్టినరోజుకైనా వాడికి తండ్రి దీవెనలు అందుకునే అదృష్టాన్ని కలిగించు స్వామి. అదృష్టవంతుడు గోపయ్య, 1 ఏడాది ముందుగానే విడుదల పొందావు. ఎన్నో ఏంటు పోగొట్టుకుని 1 ఏడాది పొందటం అదృష్టం అంటారా? ఏం చెల్లమ్మా ఉందన్నయ్య, ఒక్కసారి ఇలా తిరగండి రాజాగారు. ఏమిటి రాణిగారు, ఇదెందుకు? దృష్టి తగలకుండా ఉండేటందుకు. ఎవరి దృష్టి? నీ దృష్టి రాజా. ఇలా రా నాయన. ఏమిటమ్మా శాంతమ్మ, పిల్లలిద్దరిని బొమ్మల్లా ముస్తాబు చేశావు. ఈ రోజు మా రవి రాజు పుట్టినరోజు అండి. ఇలాగే 1000 పుట్టినరోజులు చల్లగా జరగాలని దేవుడికి దండం పెట్టుకో బాబు. పెట్టుకుంటానమ్మా, మా దైవానికి దండం పెట్టుకుంటాను. Thank you.
శుభమస్తు అని చెల్లిని ఏటేటా దీవించాలి ఆ దీవనలే కలకాలం నా పసుపు కుంకుమలు కాపాడాలి అన్నలందరికి మా అన్నయ్యే ఆదర్శమూర్తి కావాలి అన్నలందరికి మా అన్నయ్యే ఆదర్శమూర్తి కావాలి ఈరోజు యశోదమ్మ మురిసిన రోజు వసంతాలు కురిసిన రోజు యశోదమ్మ మురిసిన రోజు వసంతాలు కురిసిన రోజు ఈ రోజు కన్నయ్య పుట్టిన రోజు రేపల్లె పువ్వల్లే విచ్చిన రోజు వాడే మా అన్నయ్య ఆటలు మరిగి అన్నీ మరిచే ఆటలు మరిగి అన్నీ మరిచే అల్లరి వాడే మీ అన్నయ్య తల్లిని చెల్లిని ఎన్నడు మరువని చల్లని వాడే మా అన్నయ్య ఈరోజు అన్నయ్య పుట్టినరోజు పుట్టిన రోజు పండుగ విలువ ఇప్పుడిప్పుడే తెలిసింది ఏ తొలి జన్మల పుణ్యాల ఫలము ఈ రూపంలో దొరికింది మళ్ళీ ఒక జన్మ ఉంటే ఈ తల్లే కావాలి ఈ చెల్లే కావాలి తల్లికి చెల్లికి తోడుగా ఒక మల్లె కావాలి ఈ సిరి మల్లె కావాలి ఇంతకీ వంటకాలు ఎలా ఉన్నాయో చెప్పలేదు. రఘుపతి గారు, వంట చేసింది ఎవరో తెలియదు కానీ అమాంతం కౌగులించుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఆయసి, వంట చేసింది మా అమ్మాయి. ఇజ్ ఇట్ సో? అమ్మాయి నచ్చింది, ఆమె వంటకాలు కూడా నచ్చాయి. ఇంకా ఆలస్యం దేనికి? అయినా అంత తొందరంది లేండి. టేక్ యువర్ ఓన్ టైం. ఐఎమ్ సారీ, సిగరెట్స్ లేవు. సిగరెట్ కలుపుతారా? చాలా మర్యాదలో ఉంటాయనుకోండి. ఏమి కనవండి నేనే. అందులో ఆ సిగార్ ఎలాదండి? నేను కాల్చి పడా సార్. అరే, లైటర్ చాలా తమాషాగా ఉందండి. ఎక్కడ కొన్నారు? ఇలాంటిది నీ దగ్గర కూడా ఒకటి ఉండాలి. లైటర్ నా దగ్గర? మా బాట్కండి ఇటువంటివన్నీ చాలా సింపుల్. ఇలా తీసుకోవడం అండి, ఇలా పారేయడం అండి. అలా చేసేది మీ బాస్ కదా. అవునండి. నువ్వు కాదుగా? కాదు. ఇలా ఇలా అయ్యో, చేతి కొట్టిన పోయిందండి. ఓకే ఓకే, పని ఉంది, వస్తానండి. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఒక పేపర్ మీద కొట్టంలాగా. అయ్యో, కావాలంటే నన్ను తిట్టు. ఈయన మొదలు తిట్టదా? ఎందుకు చెప్పనా? ఇది దూరం తిట్ట. కావాలంటే నేను బయటికి కలుస్తుంటారు. ఓకే, ఇక్కడికి సెటప్. ఓకే ఓకే. పంటవాడికి ఏదో ప్రెజెంటేషన్ ఇస్తానన్నారుగా, ఏది ఇవ్వండి. ప్రెజెంటేషన్? కంగారు ఎందుకు తొరగారు?
నాన్నగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారుగా మన పెళ్లి సంగతి ఏంటి నువ్వు రంగును చూసి మోసపడి కొనుక్కున్న చీర అనుకోకుండా రంగు విలిసిపోతే ఏం చేస్తావు ఇదేం ప్రశ్న విసిరవతలు పారేస్తాను అలాగే నాకున్న సిరిసంపదలు నేను అవి కాకుండా పోతే సతి ఇదా నువ్వు అడిగేది ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు సతి కొనుక్కునేది చీర కోరుకునేది మనిషి చీరకిచ్చేది డబ్బు మనిషికిచ్చేది మనసు దాన్ని కట్టుకునేది తీసేయడానికి మనిషిని కట్టుకునేది మిగిల్చుకోవడానికి రవి నీకు డబ్బు రానప్పుడే పల్లెటూరి మనిషిలా ట్రైన్లు చూసినప్పుడే నేను నిన్ను ప్రేమించాను అవును రవి నాకు నువ్వే కావాలి నాకు నువ్వే కావాలి రవి నువ్వే కావాలి ఇంత హఠాత్తుగా అడిగితే నేను ఎక్కడి నుంచి తేగలను ఎక్కడి నుంచి తెస్తావో ఎలా తెస్తావో నాకు అనవసరం ఇంతకాలం మంచివాడిని కాబట్టి ఊరుకున్నాను ఇక లాభం లేదు దయవుంచి మరికొంతకాలం ఆగండి మరికొంతకాలం ఆగితే నాకేం గడుతుంది మర్యాదగా తీరుస్తావా చెంబు తెప్పాలా తీసుకెళ్ళమంటావా బాబుగారు తొందరపడకండి పెద్దవారు పెద్ద మనసు గలవారు చేతులు జోడించి వేడుకుంటున్నారు అనవసరంగా చేతులు జోడించడాలు కాళ్ళు పట్టుకోవడాలు మొదలైన కార్యక్రమాలు ఏవి ప్రారంభించకు ఒరే భీముడు అయ్యా లోపలికి సామాన్లు బయటపడే చెప్తావు బాబుగారు 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 ఏమిటి అన్యాయం ఏమిటి దౌర్జన్యం ఆఫ్ చేయించండి అయ్యో నా దేవుడు అమ్మ లోపల తీసుకెళ్ళు శేషయ్య అవకాశం అధికారం ఉన్నాయి కదా అని పేదవాళ్ళమే చేసుకుంటే వాళ్ళ గుండెమంట నీకు చిచ్చు పెడుతుంది దైవం లాంటి నా తల్లి మీద చేసుకుంటావా ఏ మొరగాడండి గొప్పగా చితక బాధేస్తున్నాడు మనం వాళ్ళని వాళ్ళ పొగుడుతున్నావా మర్చిపోయాను మన వాళ్ళు పొగడాలి కదా ఓహో ఏం గొప్పగా తన్నులు తిట్టాడండి మన వాళ్ళు ఊరంతటికున్న ఒకే ఒక మొరగాడు నువ్వే చాలుగానే ముందు అమ్మకెలా ఉందో చూడండి
ఎన్నాళ్ళైనా రవిగాడు తిరిగి రాలేదంటే వాడు ఖచ్చితంగా మన మోసం చేసి పారిపోయాడు అన్నమాట. ఇంక లాభం లేదు. వాడెక్కడున్నా సరే వెతికించి ప్రాణమైనా తీసి ఆ డైమండ్ క్రౌన్ దక్కించుకోవాలి. డైమండ్ క్రౌన్ అంటే మా బాక్స్ సెటప్ మారుతావా? నీ నెక్లెస్ నువ్వు తీసుకున్నాయినా, ఈ సెటప్ లో ఏం తప్పేంది? దాదా చెప్పాడు పెద్దవాడు స్వార్థం ప్రాణవాయువు అన్నాడు. అందుకనే ఎక్కడ ఏ వస్తువు కనపడినా సరే కరి చేయడం, మన జాగ్రత్త పడిపోవడం. ఓకే ఇక్కడికి సెటప్ ఓకే, త్రీ లేర్. రాజా ఇంటికి వెళ్ళకూడదు, మందులు ఇవ్వకూడదు. ఒకసారి మా ఇంటిదండి, మా అమ్మని చూడాలి, వెంటనే బయలుదేరండి ప్లీజ్. ఇదిగో రాజా, ఇంటింటికి రావడానికి నాకేం పని పాట లేదనుకున్నావా? రావడానికి కుదరదు. కొని మీరు రాలేకపోతే నిన్నట్లాగా మందులు ఇప్పుతారు సార్, నేను తీసుకెళ్తాను. ఉచితంగా మందులు ఇవ్వడానికి ఇదేం ధర్మాస్పతి కాదయ్యా, డబ్బులు ఇస్తేనే మందులు. ఇదేం న్యాయం చెప్పండి? మీ డబ్బు కోసం ప్రాణాలకే మందులకు లెగ్గ పెడతారు. దయచేసి మందులు ఇప్పించండి, రేపు ఎల్లుండి నేను డబ్బు తీసుకొస్తాను ప్లీజ్. చెప్తుంటే నీకు అర్థం కాదు. అవతారం మనిషికో మాట అన్నారు, చిత్తం గొడ్డుకో దెబ్బ అని కూడా అన్నారండి. అవును కాని అవతారం, డబ్బులు లేకుండా మందులు ముష్టడానికి సిగ్గు లేదట నీకు. అమ్మా తచ్చేంత సిగ్గేస్తుందండి, తలకాయ తీసేసినట్టు ఉంటుంది కదండి. సరే డబ్బు తీసుకొస్తాను, డాక్టర్ గారు మందులు రెడీ ఉంచండి. అదేమిటా పాటలకి అలా కుమ్ముపోతాడు వెదవా? ఉక్రోసం పట్టలేక, ఉక్రోసం పట్టలేక అయితే పర్లేదు. డాక్టర్ గారు ఇదిగోండి మీ డబ్బు, పాత బాకీ 40, ఇవాళకి 10, రేపటికి 10, ఎల్లుండికి 10. వెంటనే మందులు ఇప్పించండి. డాక్టర్ గారు ఇక్కడికి పని పడాలని పోరంబోకం రానివ్వకండి. ఒకవేళ వస్తే సీసాలు కడిగించడమో మందులు నూరించడమో చేయించండి గాడిదని. ఇదిగో రాజా, అంత తటుక్కురెలా తెచ్చావయ్యా ఇంత డబ్బు? ఏముంది అంత శేషయ్య గారి దయ, ఇలాగే మళ్ళీ కరుణించారంటే మా చెల్లాయి పెళ్లి కట్నం కూడా తేగలను. వస్తా శేషయ్య గారు. అయ్యా అంతా మీదే అంటాడు ఏమిటండి? నీకు బుర్రలు ఎదయ్య అవతారం, గ్రామ పెద్దనే ఆ మాత్రం గౌరవం ఉండదు మన మీద. అయ్యా ఇదిగోనండి డాక్టర్ గారు బాకీలో జమ వేసేయండి. అవతారం ఏమిటి నా పర్సు ఇది? నా పర్సు పర్సు ఈ డబ్బు ఆ పర్సుదేమోనండి? కరెక్ట్ బాయ్, ఇది రాజాగారి పని, వాడే కొట్టేశాడు, తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేశాడు.
అందుకే మీదే అంటున్నాడు పైగా తన చెల్లెలి కట్నం కూడా ఇలాగే ఇస్తానంటున్నాడు ఏది నా దగ్గర కొట్టేసే నలభై రకం సంగతి అనుకుందాం మందులు తీసుకొచ్చాను పద్మ వెళ్ళు గ్లాస్ మనిషిని తీసుకు దొంగ విధవా జేబులో పర్సు కొట్టేసి ఆ డబ్బుతో మందులు మాదులు కొంటావా రారా రారని పని చెప్తాను నువ్వే కంగారు పడకు ఆ సంగతి నేను చూసుకుంటా దేశాయ్ గారు పని లేని కోళ్ళగా తక్కువ చేస్తున్నారు ఏమిటా జేబులో పర్సు కొట్టేసిన చాలుగా కోళ్ళు కుక్కలు ఉంటున్నావు ఈ పరిస్థితి ఏమిటి నేను కొట్టేయడం ఏంటండి ఏమిటి నువ్వు కాకపోతే దేవుడు దిగొచ్చాడే కొట్టేయడమే పరిస్థితి దేవుడు లేకపోతే మీ పక్కన నా వాన్ రావుతారు అయ్యి బాబోయ్ నా మీద వస్తే దిక్కుమాల రాజా దొంగతనం చేసి మందులు తెచ్చుకోవడానికి నీకు సిగ్గు లేదా అవి తీసుకోవడానికి నీ అమ్మకి సిగ్గు లేదా యశ్వయ్య గారు మీ నోటు దూరం తగ్గించండి సాక్ష్యం లేకుండా మీరేం చెప్పినా చెల్లరు మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళండి నీతో మర్యాద ఎక్కడ నీతి జాతి లేని కుటుంబం నీ బావేమయ్యాడో తెలీదు మీ అమ్మ బొట్టు పెట్టుకు తిరుగుతా ఉంది పెళ్లి కాకుండానే మీ చెల్లెడు పరాయమగాలతో తిరుగుతా ఉంది ఏబులు కొట్టి పంపలు దోచి దొంగలాగ నువ్వు తిరుగుతున్నావు దొంగను దొంగను కాదు నిన్ను చంపి హంతకుండా అవుతాను హంతకుండా అవుతాను బతుకు తగలయ్య అమ్మా ఈ మందు తీసుకోమ్మా రాజా ఈ మందు ఎక్కడిది ఎక్కడిదైతే అమ్మా తీసుకోమ్మా అడుగుతున్నది అవతల మనుషులు కాదు నీ తల్లి నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు దొంగతనం చేసేవాలేదా అది కదమ్మా అమ్మనే గౌరవం ఉంటే చెప్పు చేసేవాలేదా చెప్పరా నిజం చెప్పు డబ్బు ఇవ్వకపోతే డాక్టర్ మందేవన్ అన్నాడు అందుకని అందుకని దొంగతనం చేశావా అందుకని దొంగతనం చేశావా నే ఇచ్చే పాలల్లో ఉన్నది నా ప్రేమ నేను తినిపించిన గోరు ముద్దల్లో ఉన్నది నా కష్టం నేను పెంచిన పెంపకంలో ఉందిరా నీకు నిజాయితీ ఒరే దొంగతనం చేసి నాకు మందులు తెచ్చి బ్రతికించిన కన్నా కష్టపడి నీతిగా తెచ్చిన సొమ్ముతో ఇంత విషం తెచ్చి నా ప్రాణం తీస్తే సంతోషించాను దొంగగా పరాయి వాడు సొమ్ము దోచుకొని తినడం కన్నా సాధం మేలురా ఆ పని ఎంత తప్పో ఈ రోజే అర్థమైందమ్మా ఇక జీవితంలో ఎప్పుడు దొంగతనం చేయడమ్మా నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా ఇంకెప్పుడు దొంగతనం చేయడమ్మా ఇంకెప్పుడు కష్టపడి నీతిగా సంపాదించిన డబ్బుతోనే మందులు తీసుకొచ్చానమ్మా తీసుకోమ్మా అవునుదయ్య తీసుకోమ్మా అమ్మా తీసుకోమ్మా బాబు అమ్మా నా కోసం నా బాట కోసం ఎంత తపన పడ్డావురా ఎంత తాపత్రయపడ్డావురా తండ్రి నువ్వు నా బిడ్డవు బాబు తండ్రి ఈ బ్రతుకి అదృష్టం చాలమ్మా తీసుకుంటాను రా తీసుకుంటాను
రోజు పుట్టింది ఈనాడు నీపైన రోజు పుట్టింది ఈనాడు నీపైన చిన్నదానా నీపైని మోజుతో నేను మునగాడనైనా ఇది నానా నేను మునగాడనైనా ఇది నానా మోజు పుట్టింది ఈనాడు నీపైన నేను మునగాడనైనా ఇది నానా తాపులు చిన్నదానా నీ పరిని మోగుతో నేను మొన్నగాడనైనా ఇది నానా మోజు పుట్టింది ఈనాడు నీపైన చేసుకుందము మొనగాడ పుట్టింది ఈనాడు నీపైన నేను మొనగాడనైనా ఇది నానా పుట్టింది ఈనాడు నీపైన నేను మొనగాడనైనా ఇది నానా బేబీ నా సిగార్ బాక్స్ ఏదమ్మా నో డాడీ నువ్వు సిగార్స్ ఎక్కువ కాలుస్తున్నావు నేనేమను నా తల్లివి కదూ ఇవ్వమ్మా నో 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 నీ కోట అయిపోయింది నాకున్న అలవాటు అదొకటే కదా ఇవ్వమ్మా ప్లీజ్ సరే ఇదిగో థ్యాంక్ యూ వెరీ ఈ నెక్లెస్ ఎక్కడమ్మా ఓ సారీ డాడీ నీకు చెప్పడం మర్చిపోయాను ఇది నాకు మిస్టర్ రవికుమార్ ఇచ్చిన ప్రెసెంట్ రవికుమార్ నీకిచ్చాడా అవును డాడీ బాగుంది కదా డాడీ డాడీ టెలిఫోన్ నేను ఇప్పుడేస్తాను ఈ నెక్లెస్ రవికుమార్ ప్రెజెంట్ చేశాడా అయితే ఆ రోజు జ్యువెల్ షాప్ లో ఇంత మనం తిరిగాక ఈ బోర్డు నెక్లెస్ నాకింది
నా డబ్బు రాకిపించండి. ఐ సీ. అరే లైటర్ చాలా బాగుందండి, ఎక్కడ కొన్నారు? రవి అయితే ఈ లైటర్ ని అంత కొత్తగా ఆశ్చర్యంగా చూస్తాడా? అయితే ఇతను రవి కాడా? హలో, ఎవరు మాట్లాడేది? రవి బాబు గారా, నమస్కారం అండి, నేను రాజన్ మాట్లాడుతున్నాను. ఏంటి బాబు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎప్పుడు వస్తారు మరి? ఏంటి నన్ను రమ్మంటారా? ఎక్కడికి? అలాగే అలాగే. అవును మరి మా చెల్లెలి పెళ్ళికి మీరు ఇస్తానని డబ్బు బాబు అక్కడికి వస్తేస్తారా? సరే అలాగే అక్కడికి వస్తాను, ఇప్పుడే బయలుదేరుతారా? రవిబాబు, రవిబాబు, ఓ రవిబాబు, మీరు ఇక్కడ ఉన్నారా? అయ్యలేవారండి, మీకోసం ఎదలైతే వస్తున్నాను. బాబు, అయ్యా బాబోయ్, మీరా సార్? అవును నేనే, మిస్టర్ రాజా. ఒకే రూపం గల ఇద్దరు మనుషులు ఉండి ఉంటారనే నా అనుమానం నిజమైందన్నమాట. నిర్ధారణ చేసుకోవాలనే ఫోన్లో రవిలా మాట్లాడాడు. చాలా తేలిగ్గా వలలో చిక్కున్నా. అది కాదు సార్. రవి ఎక్కడ? తను ప్రేమించిన అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకుని వస్తానని చెప్పి వెళ్ళాడు. అతను వచ్చే వరకు నన్ను తన స్థానంలో ఉండమన్నాడు. డోంట్ టాక్ నాన్సెన్స్. డైమండ్ క్రౌన్ రాబరీ చేయాలని నిన్ను తన స్థానంలో ఉంచి తెలివిగా దొంగతనం చేశాడు. ఏమిటి సార్ మీరు అనేది? రవి బాబు దొంగతనం చేయటమేంటి? అవును, రవి జ్యువెల్ థీఫ్, భయంకరమైన గజ దొంగ. రాజా, ఏమీ తెలియనట్టు మాట్లాడ. మీరిద్దరూ తోడు దొంగలే. ఒకే రూపాలు కలిగి ఉండటం మంచి అవకాశంగా తీసుకుని ఎంతో కాలంగా పట్టుబడకుండా దొంగతనాలు చేస్తున్నారు. లేదు సార్, అసలు నేను ఎవరు? కొద్ది రోజులు అయింది సార్. అయితే అసలు నువ్వెవరు? చెప్తాను సార్, అంతా చెప్తాను సార్. బత పల్లెటూరు నుంచి వచ్చింది నేను. అలా చిత్రమైన పరిస్థితుల్లో లక్షాధికారి రవిలా నటించాను. బత నటించడం మనిషికే చేతనం, కానీ మనసు కాదు. అందుకే నా మనసు నిజంగా నిన్ను ప్రేమించింది. ఇప్పుడు ఏమీ లేని ఈ పేదవాడి ప్రేమను నువ్వు నమ్మితే నా మనసు అర్పిస్తున్నా. కాదంటే నన్ను క్షమించి మర్చిపో. ఇట్లు రవి పేరుతో నిన్ను మనసారా ప్రేమించిన రాజా. రాజా, రాజా. మా చెల్లెలి పెళ్లికి డబ్బిస్తా అన్నాడు, అది నమ్మి అతను చెప్పిందలా చేశాను సార్. కారణాలు ఏమైతేనే ఒక నేరస్తుడికి సహాయపడ్డావు. సహాయపడ్డప్పుడు అతను నేరస్తుడు నాకు తెలియదు సార్. తెలియక చేసినది తప్పే, దానికి శిక్ష ఉంటుంది సార్. కాకపోతే ఇప్పుడు నువ్వు ప్రభుత్వానికి సాయపడి న్యాయానికి సహకరిస్తే నీకు శిక్ష తప్పే అవకాశం ఉంటుంది. అసలు నేరస్తుడు పట్టుబడితే తగిన బహుమతి కూడా లభిస్తుంది. అలాగే సార్, మీతో తప్పకుండా సహకరిస్తాను. కానీ మీరిచ్చే బహుమతి కోసం మాత్రం కాదు. మంచిని వంచి అమాయకత్వాన్ని మోసం చేసి నమ్మిన వాళ్ళకి ద్రోహం చేసిన రవి మీద పక్కతో కోపంతో మీరు సహకరిస్తాను. ఏం చేయమంటారో చెప్పండి. ఇంతకాలం నువ్వు రవిగా నటించి మమ్మల్ని నమ్మించావు, ఇప్పుడు నువ్వు రవిగా వెళ్ళి వాళ్ళని నమ్మించాలి. అలాగే సార్. అలాగే. అవతార్, ఆలోచన ఆలస్యం చాలా అపాయాలను తెస్తాయి. ఉపేక్షిస్తే ఆ రాజాగాడు మన పంపే కొల్లగొట్టచ్చు. చిత్తం చిత్తం కదా, కొత్తాం. అబ్బాయి 4 రోజుల్లో రాబోతున్నాడు. వాడితో రాజాగాడు చేతులు కలిపేటంటే ఈ పెళ్ళే చేయించేసి కనుక ఇవేళతో రాజాగారికి రోజులు తీరిపోవాలి. అమ్మా, సృష్టిలో తీయనిది నాకు దొరకనిది అయిన మాతృప్రేమను మమతను ఈ కాస్త కాలంలో నేను ఇచ్చి పొందానమ్మా. నీ వల్ల మనిషినయ్యాను. దొంగతనం చేయనని నీకు మాట ఇచ్చి ఇంకా ఇక్కడ ఉండటం రాజా పొందవలసిన ప్రేమను దొంగిలించడమే అవుతుంది. అందుకే వెళ్ళిపోతున్నానమ్మా, వెళ్ళిపోతున్నాను. జన్మ జన్మలకు నీ బిడ్డగానే పుట్టించబడి భగవంతుని ప్రార్థిస్తున్నాను. చెల్లెమ్మా, అన్నయ్య అనే పిలుపు నా జీవితాంతం గుండెలో మారుమ్రోగుతూనే ఉంటుందమ్మా. ఎన్ని కష్టాలు ఎదురైనా
నీ పెళ్లి ఏదో రకంగా జరిపిస్తానమ్మా. నేను దగ్గర నుండి జరిపిస్తానమ్మా. ఎలాగైనా సరే తెల్లవారేసరికి ఆ రాజాగాడి అంతం చూడాలి. రాజా అత్తయ్య చూడు బాబు, ఇది ఏ ఊరు? కొండపల్లి. అయ్యా, ఇంత అర్ధరాత్రి వేళ ఈ తల్లో ఊళ్ళోకి వెళ్తున్నారు ఎవరి కోసం? చాలా కాలంగా పోగొట్టుకున్న వాళ్ళని సంపాదించుకోవటానికి బాబు. చాలా కాలానికి సంపాదించుకున్న వాళ్ళని పోగొట్టుకుని పోతున్నాను. నన్ను చంపడానికి రౌడీలు ఎవరో వస్తే అడ్డుపడి పాపం దెబ్బలు తినడం. నేను చెప్పలేదు అత్తయ్య, ఆ రౌడీల చేత ఇదంతా చేయించింది శేషయ్య మా నాన్న. ఆ నక్క జిత్తన ఎడతరికి బుద్ధి చెప్దాం. పదండ్రా. ఎవరమ్మా? బాబు బాబు, వీరే మీ నాన్నగారు బాబు, వీరే మీ నాన్నగారు. అమ్మ పద్మ, మీ నాన్నగారు అమ్మ. నాన్న బాబు, ఇంటికి తీసుకుపద. ఓ శాంతమ్మ, శేషయ్య ఇప్పుడు చెప్పు, మా బాకీ ఎంత, నీ బాకీ ఎంత? బాబు ఆగండి, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఆయన వదిలిపెట్టండి. బ్రతికిపోయావు శాంతమ్మ, నీ మేలెప్పుడు మర్చిపోలేనమ్మా. ఏమండి? నేనండి మీ శాంతను, మీ శాంతను. శాంత, 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 వీళ్ళు మన అమ్మాయి పద్మండి నాన్న. మన ఇంటికి రాబోయే మహాలక్ష్మి రాధ. అమ్మ రాధ, ఇలా రా అమ్మా, కూర్చో. మన అబ్బాయి రాజా అండి. రాజా బాబు. శాంత, మన బాబు రవి ఎక్కడ? ఏమిటి శాంత మాట్లాడవి, మన రవి ఎక్కడ? ఆనాడు మాయమైపోయిన రవి బాబు మళ్ళీ కనిపించలేదండి. శాంత. అవునండి. అంటే దోషిగా నేను భరించిన ముద్ర, అన్యాయంగా నేను సహించిన ఇన్నేళ్ల శిక్ష అంతా వృధా అన్నమాట. ఏమిటండి మీరంటున్నది? ఆ రోజు అసలు నేరస్తులు నిజాన్ని దాచటానికి, నా నోరు ముయ్యటానికే మన రవిబాబుని ఎత్తుకుపోయారు. నేరం నేను ఒప్పుకుంటేనే మన బాబు ప్రాణాలు దక్కుతాయన్నారు. అందుకే చెయ్యని నేరానికి శిక్ష భరించాను శాంత, శిక్ష భరించాను. ఏమిటండి? అవును శాంత, ఆ నీచుడే రవిబాబుని కుప్పిట్లో పెట్టుకున్న హంతకు. అయితే రవిబాబుని ఇంకా వదలలేదన్నమాట ఆ రామ్ సింగ్. ఒరే రామ్ సింగ్, ఇన్నేళ్ల నా ఆవేదన అగ్ని నిన్ను తహిస్తుందిరా. నా బిడ్డను నాకు శాశ్వతంగా దూరం చేసిన నిన్ను, నిన్ను నా చేతులతో నాశనం చేస్తాను రా. నాన్నగారు బాధపడకండి, మీ ఆవేదనకి ఆవేశానికి రూపమై ఓ నీచుడు రామ్ సింగ్ పాలిట నిప్పుల శాపమై రవిని నేను తీసుకొస్తాను నాన్నగారు, రవిని నేను తీసుకొస్తాను. బాబు నాన్నగారు బాబు. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసా? రాజా బాగా కష్టపడి పోయింటావు, బాగా ఫుడ్ కొట్టి తగ్గించట. అదే దెబ్బ, అదే బుగ్గ, అదే మీరు మీరే బాస్.
మోసగొడితే పావని చాచి కొడితే బాస్ అని తెలుస్తుందన్నమాట. అధికార బాస్ రాజే గారు పెద్దంతరం చిన్నంతరం లేకుండా సోస్తే తవల్తే ఫకీర్ వెదవాలి. బాస్ దాదా దాదా మీకోసం కలవరిస్తున్నాడు బాస్. ఏమిటి దాదా కలవరిస్తున్నాడు? అవును బాస్, దాదా అనే మీ పిలుపు లేక బెంగ పెట్టుకుని డే అండ్ నైట్ ఒకటే సెటప్ డ్రింక్ సెటప్. రవి ఏం దాదా, ఏ ప్రమాదంలో పడకుండా ఎలా వచ్చానని ఆశ్చర్యపోతున్నావా? కాదు, ఆనందిస్తున్నాను. రవి నాకు తెలుసు నువ్వెలాగైనా తప్పించుకొస్తావని. ఆ డైమండ్ క్రౌన్ ఎక్కడా? డైమండ్ క్రౌన్ ఎవరికి దొరకని ప్రదేశంలో ప్రస్తుతం మనం కూడా తీసుకురాలేని పరిస్థితుల్లో భద్రంగా ఉంది. డోంట్ వరీ దాదా, డోంట్ వరీ. మనం కూడా తీసుకురాలేని పరిస్థితులా? అవెలా ఏర్పడ్డాయి? మన పొరపాటు వల్లనే దాదా. పల్లెటూరు అమాయకుడని రాజాని మనం నమ్మాం, తెలివిగా ఉపయోగించుకోవాలనుకున్నాం. కానీ అతను ఎత్తుకు పై ఎత్తు వేయగల స్పెషల్ సిఐడి అని తెలుసుకోలేకపోయాం. రవి ఏమిటి నువ్వు అంటున్నది? అవును దాదా, సిఐడి రాజా మన అంతు తెలుసుకోవాలని అమాయకుల్లా మన క్యాంపులోకి వచ్చారు. ఎప్పటికప్పుడు మన రహస్యాలన్నీ పోలీస్ ఆఫీసర్ రఘుపతికి అందజేశారు. అందుకే క్రమంతో వస్తున్న నేను పొద్దులో పోలీసులకి దొరకపోయి తప్పించుకుని పారిపోయి వచ్చా. నిజమా? ఎస్ దాదా. కావాలంటే ఈ ఫోటోలు చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ రాజాగాని ఎవడో వాడు బ్రతికే ఉంటాం. అమ్మ బాబోయ్, ఎంత దారుణంగా మోసపోయాం దాదా. క్రౌన్ దాచిపెట్టిన చోట పోలీసులు కాపలా ఉన్నారు. సిఐడి రాజా గారిని మీ గుప్పెట్లో దాచిపెట్టండి, నేను వాడిలాగా వెళ్ళి క్రౌన్ కొట్టేసుకుని వస్తాను. రేపుజీ రాజా గారు ఎక్కడా? దాదా రాజా తమ్ముడు రాజా. రాజా పల్లెటూరు అమాయకుడిగా నటించి మమ్మల్నే మాయం చేసిన మై డియర్ సిఐడి రాజా, వెల్కమ్ టు యూ, హార్టీ వెల్కమ్ టు యూ రాజా. చూసావా దాదా, నన్ను రాజాగా పిలిచి తను రవిగా నిరూపించుకోవడానికి మరో కొత్త ఎత్తు వేస్తున్నాడు. బీ కేర్ఫుల్. ఎరా నేను ఇక్కడ ఉండాలనుకున్నావు కదూ, నాలాగే నటించి దాదాను మోసం చేద్దామని అనుకున్నావు కదూ. యూ రిడిక్యులస్ రాస్కల్, పెళ్లి విద్యార్థులు ఒకటి సొత్తు కాదని తెలుసుకున్నావా? వాడి ధన్యవాడు ఉంటే వాడి తల ధన్యవాడు మరొకడు ఉంటాడని అర్థమైందా? ఇప్పుడు నేనే రవణని తెలిస్తే నా రాజా ప్రాణానికి ఆపద. పులితోనే చెలగాటం ఆడదాం అనుకున్నావా? రబుజే బా, ఇది చెల్లతో సాయి మంచి నీళ్ళు కూడా ఇవ్వకుండా మాట్లాడుతుంటే. రవి కోరుకున్న పెట్ట కావాలని వచ్చి వల్ల పడింది, ఇక ఇప్పుడు సాయంకాలంలోగా నేను ఈ సిఐడి రాజాగాళ్ళగా వెళ్ళి పోలీసులు కళ్ళు కప్పి ఆ డైమండ్ క్రౌన్ కొట్టేసుకొస్తాను. సహపాష్ రవి. నువ్వు ఈ సెటప్లోనే ఉండు బాబు, నా కన్ఫ్యూజన్ ఉంది ముందర వస్తాను. Thank you.
అవును రాజాని అమాయకంగా నీ మాటలు నమ్మి నీ మోసంలో చిక్కున్న పల్లెటూరు రాజాని గతాన్ని వదిలే రాజా ఇప్పుడు నేను చెప్పేది విను నేను నొప్పి తెలిసాక దాన్ని గుప్పిట్లో పెట్టుకోలేదు విషమని తెలిసాక దాన్ని గుంతులో దోసుకోలేదు రాజా నువ్వెవరో తెలిసాక నీ మాటలు ఎలా నమ్మంట రాజా నిజానికి నేను ఎవరో నీకు తెలియదు అంటే దొంగవుగాక దేవుడివే కాదు ఆ దేవుడు నీకు దూరం చేసిన నీవాణ్ణి నా వాణ్ణని కలిపేసుకుంటున్నావు మన రూపాలు ఒకటేననే రూపాలే కాదు రాజా మన రక్తం కూడా ఒకటే కనుక ఏమిటి మనేడి అవును రాజా నువ్వు నేను ఒకే కొమ్మకు పూచిన పువ్వులు ఒకే అమ్మకు పుట్టిన బిడ్డలం హే కొత్త కథలుతున్నావా లేదు రాజా పాత కథే చెప్తున్నాను పచితనంలో పాపాత్ముడు రామ్ సింగ్ చేతిలో చిక్కి మీ అందరికీ దూరం అనే దురదృష్టం ఉంటుండే ఆప్యాయతలు అనురాగాలు ఎలా ఉంటాయో కూడా తెలియక పాపంలో చిక్కి తప్పులో పెరిగి మొండిగా బండగా మారిన దౌర్భాగ్యుడిని రవి నిజం రాజా ఎడారి లాంటి నా బ్రతుకులో ప్రవాహం చూడగలిగాను పల్లెలు అమ్మను చెల్లెలు పద్మను కలుసుకున్నాను వాళ్ళు నువ్వనుకుని నన్ను దగ్గర తీసుకున్నారు వాళ్ళు చూపించిన ప్రేమతో నేను మారిపోయాను మనిషిని అయ్యాను రాజా జైలు నుంచి నాన్నగారు కూడా ఇంటికి వచ్చేశారు అబద్ధం నా వాళ్ళని గురించి తెలుసుకుని అది నాకు తెలియజెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాను లేదు రాజా ఈ మోసాల నుండి నేరాల నుండి నువ్వు తప్పించుకోవాలని నేను కోరుకుంటున్నాను చీకటి లాంటి నా బ్రతుకు ఎలా అంతమైనా పర్వాలేదు కానీ అమ్మా నాన్నల కళ్ళకు నువ్వు ఒక్కడవే వెలుగు తప్పుడు నువ్వు ఒక్కడవే వెలుగు నువ్వు వెళ్ళి వాళ్ళకి ఆనందం కలిగించా తమ్ముడు నా మాట నువ్వు వెళ్ళి ప్లీజ్ అపూర్వ సహోదరుల కథ అర్థమైంది రవి విస్కీ తాగకుండా గ్లాసు పక్కన పెట్టే ఈ రాజా నువ్వు కాదని ముందే గ్రహించావు అలాగే నువ్వు వచ్చిన క్షణంలోనే రవి అని తెలుసుకున్నావు కాకపోతే రాజా కొడుతుండగా ఎందుకు పడుతున్నావో ముందు తెలియలేదు ఇప్పుడు అర్థమైంది సోదర ప్రేమ అర్థమైతే ఇప్పుడు ఏమంటావు నువ్వు చెప్పింది నిజమేనంటాను మీ ఇద్దరు అన్నదమ్ములు అంటాను ఏ పాపం ఎరగన్నా రాజాను వదిలి అయితే నాకు డైమండ్ క్రౌన్ కావాలి ఎక్కడుందో చెప్పు ఏం చెప్పవా చెప్పకపోతే నీ తమ్ముడి ప్రాణాలు తీసుకుంటా రామ్ సింగ్ రవి నాకేమైనా పర్వాలేదు కానీ ప్రభుత్వానికి చెందవలసిన డైమండ్ క్రౌన్ దాడ మాత్రం ఈ దుర్మార్గుడు చెప్పదు అలాగే ఆపు రామ్ సింగ్ ఆపు నా తమ్ముడిని రక్షించుకోవడం కోసం ఆ డైమండ్ క్రౌన్ ఎక్కడ దాచిపెట్టింది నేనే చెప్తాను వెరీ గుడ్ మై బాయ్ చెప్పు ట్రంక్ రోడ్డు దాటాక కొండపల్లి సమీపంలో పక్కన ఉన్న లోయలో స్వామీజీ సమాధి కింద నేనే పాతిపెట్టాను గుడ్ వెళ్తాను కానీ నీ రాజాను కూడా తీసుకువెళ్తాను అక్కడ క్రౌన్ ఉంటే నీ రాజాను మహారాజులాగా తిరిగి పంపిస్తాను లేకపోయిందా అంతే మరి టైగర్ ఇదే ఆ సమాధి తవ్వండి సమాధి కింద చూడాలంటే ఈ గడ్డపార్లు ఏం పనిచేయవు అయితే బాంబులతో పేల్చేసే నా ఇద్దరు కొడుకులు ప్రమాదంలో చిక్కున్నారా ఏమిటి నువ్వు అనేది అవును బాబు గారు మనం వెంటనే బయలుదేరాలి పదండి
పద రామ్సింగ్ ఎక్కడికి లేదు డైమండ్ క్రోన్ ఎక్కడ ఉంది కొండపల్లి సమీపంలో ఉన్న స్వామీజీ సమాధి దగ్గర నా తమ్ముడు రాజాను రక్షించుకోవడం కోసం నేను వెళ్తున్నా మీరు కూడా వెంటనే బయలుదేరండి ఆ డైమండ్ క్రోన్ నేను మీకు అప్పగిస్తాను దిగండి మోసం తగ్గ ఆ రవి మనకు అబద్ధాలు చెప్పి నమ్మించాడు ఇక్కడికి పంపించాడు రాజా మీ వాడు చేసిన మోసం ఖరీదు నీ ప్రాణం సార్ మీరు వెతికి వేటాడుతున్న జ్యువెల్ థీఫ్ నేనే
నేను దొంగిలించిన డైమండ్ క్రౌన్ తీసుకోండి. ఇన్స్పెక్టర్ నన్ను అరెస్ట్ చేయండి. సార్ రఘుపతి గారు, ముందు అరెస్ట్ చేయవలసింది ఇతన్ని. అన్ని నేరాలకు ఘోరాలకు మూలకారకుడు ఇతనే రామ్ సింగ్. రామ్ సింగ్? పోలీస్ రికార్డులో నీ పాత నేరాలు చాలా ఉన్నాయి. ఇంత కాలానికి దొరికావు, నీ పాపం పండింది. అరెస్ట్ హిమ్. బాబు రవి, 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 కనిపించినట్టే కనిపించి మాకు దూరం అవుతున్నావా? అమ్మా, రాజాలాగా కొంతకాలం నీ దగ్గర ఉండి నీ మమతను పంచుకున్నాను. ఈ దౌర్భాగ్యపు జన్మకు ఆ అదృష్టం చాలమ్మా. ఇక నేనేమైనా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు. అన్నయ్య చెల్లెమ్మా, నిన్న మొన్న ఈ కేసు పూర్వాపరాలను సాక్ష్యాధారాలను పరిశీలించగా అన్ని నేరాలకు మూలకారకుడు, పాతహత్యల అసలు హంతకుడు, రవిని చెడు మార్గంలోకి మళ్లించిన ముఖ్య వ్యక్తి రామ్ సింగ్ అని రుజువైంది. కాబట్టి రామ్ సింగ్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైంది. ఈ కేసులో ముద్దాయిగా ప్రవేశపెట్టబడ్డ రవి అప్రూవర్గా మారి అతి విలువైన డైమండ్ క్రౌన్ కూడా తిరిగి ప్రభుత్వానికి స్వాధీనపరచి తన సత్ప్రవర్తన నిరూపించుకున్నట వల్ల కోర్టు వారు అతన్ని క్షమించి 6 మాసాలు మాత్రమే జైలు శిక్ష విధించటమైంది. వసంతాలు కురిసిన రోజు, యశోదమ్మ మురిసిన రోజు, వసంతాలు కురిసిన రోజు, ఈ రోజు కన్నయ్య పుట్టిన రోజు, రేపల్లె పువ్వులే విచ్చిన రోజు.